సోము వీర్రాజు, ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు. ఫైవ్ బ్రాండ్ వీర్రాజు నేతృత్వంలో ఏపీలో పార్టీ పుంజుకోలేదు అంటే ఆయన ఒప్పుకోరు. తెలంగాణలో కంటే ఏపీలోనే బీజేపీ దూకుడు ఎక్కువంటారు. 2024 నాటికి అద్భుతాలు చేసి చూపిస్తామని నమ్మకంగా చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్ను మోదీ ప్రభుత్వం అభివృద్ధి చేస్తోంటే జగన్ సర్కారు నాశనం చేస్తోంది అన్నది వీర్రాజు వాదన. రాజధాని విషయంలో బీజేపీ అమరావతికే కట్టుబడి ఉంటుందని, కట్టే బాధ్యత కూడా తమదేనని తెగేసి చెబుతున్నారు. జనసేనాని అడిగిన రోడ్ మ్యాప్ రెడీగా ఉంది అంటూనే టీడీపీతో పొత్తు విషయమై ఆచితూచి మాట్లాడుతున్న ఏపీ బీజేపీ బాస్ సోము వీర్రాజుతో ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే. వెల్కమ్ టు ఓపెన్ హార్ట్. నమస్కారం వీర్రాజు గారు. నమస్కారం సార్. ఆర్కే గారు, రాధాకృష్ణ గారు, ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. బాగా తగ్గిపోయారు ఈరోజు? ఈ మధ్యకాలంలో కొంత హెల్త్ కాన్సెప్ట్ మీద బాగా కాన్సన్ట్రేషన్ చేశాను. ఓకే, గుడ్. థ్యాంక్ యూ అండి. మీరు బాగానే హెల్త్ కాన్సన్ట్రేషన్ చేశారు, శరీర బరువును తగ్గించుకున్నారు. మీ పార్టీ ఎక్కడ పెరుగుతుందా, మీ ఆ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో ఎట్లా ఉంది మీ పరిస్థితి? పెంచాలనేటువంటి గట్టి ప్రయత్నం జరుగుతుంది, డెఫినెట్గా ముందుకు పెడతాం. అంటే కరెక్టే, ముందుకు వెళ్ళాలని ఎదగాలని ప్రతి పార్టీకి ఉంటుంది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏంటంటే అంత ఊపు. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే పోలిక వస్తుంది కదా, ఇప్పుడు తెలంగాణ ఉంది. తెలంగాణ అనేటప్పటికీ ఈరోజు ఇక్కడ తొడలు కొట్టుకుంటున్నారు. నువ్వెంత అంటే నువ్వెంత. ఇక కేసీఆర్ ఏమో ఇక బీజేపీనే టార్గెట్ లాగా పెట్టుకున్నాడు. బీజేపీ కంటే కూడా మోదీ. మోదీ ఏం నీ సంగతి ఏంటి చూద్దాం రా. కమాన్, నేనే జాతీయ స్థాయి రాజకీయాల్లో చక్రం తిప్పుతానని నేను చెప్పేశారు కదా. ఇక్కడ ఉన్నంత దూకుడు అక్కడ లేదు అనే భావన ఎందుకు వస్తుంది అసలు? సహజంగా ఇక్కడికంటే దూకుడుగా ఉన్నాం మేము అక్కడ. మరి ఎందుకని అట్లాంటి భావన రావట్లేదు? మీరు కొన్ని విషయాలు మనం మాట్లాడుకున్నాం వ్యక్తిగతంగా. అక్కడున్న మనుషుల సైకాలజీకి ఇంకా మన భావన అందటం లేదు. ఓకే, దాన్ని డెఫినెట్గా సక్సెస్ అవుతాం ఆంధ్రప్రదేశ్లో. ఇంచేతంటే ఇక్కడ మోడీజమే, అక్కడ మోడీ ఆలోచనలే. ఎక్కడైనా భారతీయ జనతా పార్టీకి ఇక్కడ కొంత కమిట్మెంట్ ఉన్నటువంటి ఆలోచన విధానం ఉంది తెలంగాణలో. అక్కడ డిఫరెంట్గా ఉంటారు. డిఫరెంట్గా ఉన్న మనుషులకు తగ్గ ఆలోచనలు మనం చేసుకుంటూ పెడుతున్నాం. కడపలో ఒక పెద్ద మీటింగ్ పెట్టాం, విజయవాడలో ఒక మీటింగ్ పెట్టాం. ఇవన్నీ ఏంటి, బీజేపీ మీద కౌంటర్ అటాక్స్ని మేము కూడా కౌంటర్ అటాక్ చేయాలి. అక్కడ ఏం వాతావరణం ఉంది, పోలవరం మనం కడుతున్నాం, కానీ పోలవరం మనం కడుతున్నప్పటికి కూడా పోలవరానికి ఇంత డబ్బు ఇవ్వాలనే దాని మీద నడుస్తుంది చర్చ. అవును, సరిగ్గా ఇవ్వట్లేదని. కానీ 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు తెలిగ్గంగా ఎన్టీ రామారావు గారు పెట్టిన దానికి ఇప్పటికీ రాయలసీమలో ఇప్పటికీ లేదు, హందిరీని వాకి ఇప్పటికీ లేదు. వారు వేసినటువంటి పునాదికి ఇవాళ కూడా అక్కడ స్థానం లేదు. కానీ అటు స్నానం కోసం మేము గట్టిగా ఫైట్ చేస్తాం. మొన్న జరిగిన రాయలసీమ మీటింగ్ అదే. ఇట్లా మనం ఒకవైపు నుంచి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఆర్గనైజేషన్ సిస్టమ్, మీరు మంచి ప్రశ్న వేశారు, భారతీయ జనతా పార్టీ ఆర్గనైజేషన్ సిస్టము తెలంగాణ అంత స్ట్రాంగ్ కాదు. అనాదిగా మీరు స్టడీ చేస్తే మీరు పెద్ద ఏపీ కాదు, ఆ ప్రాంతంలో కాదు కదా. అవును, అలాంటి దాన్ని స్ట్రెంథన్ చేయాలి. అలాంటి ఈవేళ ఉన్న ఈ ప్రభుత్వాన్ని వ్యతిరేకించాలి. మన మీద ఉన్న కౌంటర్ అటాక్స్కి కొత్త కౌంటర్ అటాక్లు వెతకాలి. కరెక్ట్. ఇప్పుడు ఇవన్నీ చెయ్యాలంటే, నేను ప్రెసిడెంట్ అయ్యి 1.5 ఇయర్ అయింది, తమరు అర్థం చేసుకున్నా. అవును, ఈ 1.5 ఇయర్లో కరోనా, ఈ 1.5 ఇయర్లో తిరుపతి బై ఎలక్షన్, ఈ 1.5 ఇయర్లో స్థానిక సంస్థల ఎన్నికలు, ఈ 1.5 ఇయర్లో బద్వేంది ఎలక్షన్. అవును, ఇవన్నీ చూసుకుని ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, కౌంటర్ అటాక్స్, ఆర్గనైజేషన్ బలపెట్టేటువంటి సిస్టమ్, ఆర్గనైజేషన్లో ఏదైతే ఉంది, శక్తి కేంద్రాలు, పోలింగ్ బూత్ కమిటీలు, నిజంగా జగన్కి, జగన్ ఈవేళ ఏం చేశాడు ఆంధ్ర రాష్ట్రంలో?
భారతీయ జనతా పార్టీకి అనేకమైన రాష్ట్రాల్లో ఉన్నటువంటి పేజ్ ప్రముఖ వ్యవస్థని ఆల్టర్నేటివ్ సిస్టమ్ని అతను వాలంటరీ వ్యవస్థను పెట్టాడు. పీకే చెప్తే దాని వేళ ఆంధ్రప్రదేశ్లో తీసుకురావాలి భారతీయ జనతా పార్టీ. ఈ ఇయర్ ఎండింగ్ నాటికి ఆ సిస్టమును బీజేపీ తప్పకుండా ఆంధ్రప్రదేశ్లో క్రియేట్ చేస్తుంది. క్షేత్రస్థాయిలో అందరూ ఏమనుకుంటున్నామంటే జగన్ చాలా ఇస్తున్నాడు ప్రజలకి, ఇది తప్పండి. మోడీ అంతకంటే ఎక్కువ ఇస్తున్నాడు. అవి నేను ఇయర్ ఎండింగ్కి నేను తీసుకెళ్తాను. 25 పథకాలు నిన్న సత్య వచ్చి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాడు. బుక్లెట్ తయారు చేస్తున్నాం. అది ఎప్పుడు చెప్పగలుగుతాం? మీ అందరిలో ఉన్న భావన మీరు అవి సరిగ్గా చెప్పుకోలేకపోతున్నారు అనేటువంటిది ఒకటి ఉంది. కరెక్ట్ అంటే అది చెప్పుకోవాలంటే మనకు మెకానిజం కావాలి కదా. అతను ముందే పెట్టి పెట్టేశాడు మెకానిజం అని. అంటే అతను ముందునే దీనికి ఒక అంచనాతో వెళ్ళాడు. దాన్ని దెబ్బగట్టగలిగింది అలాంటి కార్యకర్తల గణము మనస్తత్వం ఉన్నది. బీజేపీలో తక్కువ ఉన్న ఇతర పార్టీలు బలమైన పార్టీలు, మాకంటే వ్యవస్థలో బలమైనటువంటి శక్తులు ఉన్నాయి. కానీ బీజేపీ కమిటెడ్ క్యాడర్ని ప్రతి అసెంబ్లీకి 2500 ఈవేళ పేజ్ ప్రముఖ వ్యవస్థ అంటాను, వాలంటరీ వ్యవస్థ అని. అవును, మీది వేరే వ్యవస్థలు ఉంటాయండి మీకు. ఆ వ్యవస్థ నిర్మాణం దాని మూలంగానే యూపీలో నెగ్గాం, దాని మూలంగానే అన్ని రాష్ట్రాల్లో నెగ్గుతున్నాం, అది తీసుకొస్తున్నాం, అది రాష్ట్రంలో డెవలప్ చేస్తున్నాం. ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం తెలంగాణలో బాగానే ఉంటుంది అంటారు. యాక్చువల్గా ఉమ్మడి రాష్ట్రంలో మనకున్న అనుభవం ప్రకారం మూడు సందర్భాల్లోనే ఏమో తెలుగుదేశం బీజేపీ కలిసి పోటీ చేసాయి ఎలక్షన్స్లో. సో ఈ మూడు సందర్భాల్లో కూడా ఆంధ్రప్రదేశ్లో సీట్లు ఎక్కువ వచ్చాయి మీకు. అంటే మీరు ఎన్ని ఇచ్చినా ఇచ్చిన వాటిలో ఎక్కువ గెలిచారు. ఏకంగా 2 ఎంపీసీ సీట్లు కూడా గెలిచారు కదా అక్కడ. అది మా జిల్లానే కదా. అదే కదా, ఇక్కడ 2 ఎంపీ సీట్లు అంటే మళ్ళీ కనపడవు. 2 ఎంపీలు అంటే అక్కడ అక్కడ ఒక చోటని ఇక్కడ వచ్చినాయి. విద్యాసాగర్ గారు, దత్తాత్రేయ గారు. అంతే అంతే. సో ఇక్కడ బలంగా ఉందని చెప్పి ఇక్కడ ఏమో అదనంగా రాలే, అక్కడ వచ్చినాయి. ఎస్, అంటే నేను ఎందుకు అంటున్నానంటే ఆ మాట, బీజేపీకి ఓటు వేయడానికి జనం అక్కడేం విముఖంగా ఉండరు. ఎస్, ఆ కాంబినేషన్ విషయంలో కూడా విముఖత లేదు గతంలో. ఇప్పుడు సంగతి నేను మాట్లాడలేదు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో కారణాలు ఏదైనా కానీ, అది మీ పార్టీ సరిగ్గా డిఫెండ్ చేసుకోలేకపోవటమా ఏదైనా కానీ, ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి భారతీయ జనతా పార్టీ ఒక రకమైన ఆత్మరక్షణలో, అంటే ఫస్ట్ అమరావతి విషయంలో కొంచెం ఊగిసలాట ధోరణి ప్రదర్శించటం, ఇలాంటి అంటే ఎట్లాంటిది ఉంటుందంటే మీ ఇప్పుడు అక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రజలే మేము కొంచెం ఫీడ్బ్యాక్ తీసుకుంటాం, మాట్లాడుతుంటాం కదా మీ ఓటర్లతోటి. వాళ్ళ ఉద్దేశం ఏంటి అక్కడ జగన్ను ఈ స్థాయిలో ఇట్లా ఉండటానికి, ఇలా ప్రవర్తించడానికి పై వాళ్ళ సపోర్టు కొద్దిగా గొప్ప లేకపోతే సాధ్యం కాదు. ఇప్పుడు సపోజ్ ఇంకా క్లుప్తంగా చెప్పాలంటే నరేంద్ర మోదీ ప్రైమ్ మినిస్టర్, జగన్ అమరావతి విషయంలో పిచ్చాష లేకుండా నువ్వు కంటిన్యూ చెయ్యి అనే ఒక మాట అంటే ఇతను ఇంక చేయగలడా, అంత కాదని చెప్పగలడా అని అంటారు. నిజమేనా అసలు అది సాధ్యం? అట్లా మూడు విషయాలు మీరు అడిగిన దాంట్లో, ఒకటి జగన్ని క్యాపిటల్ విషయంలో మోడీ ఎందుకు కంట్రోల్ చేయడం లేదు, ఇది మూడో ప్రశ్న. మీది మూడో ప్రశ్న. మూడో ప్రశ్నకు ముందు చెప్పకుండా రెండు ప్రశ్నలు చెప్పండి. కారణాలు ఏంటి? ఎస్, ఆత్మరక్షణలో ఉన్నారు మీరు, ఉన్నారా నిజమేనా అనిపిస్తుందా మీకు? నేను మీరు చెప్పిన దాని ప్రశ్న, దానికి సమాధానం చెప్పండి. అది అదే కారణాలు ఏంటి అనేది 98% ఓట్లు వస్తే 2019 వచ్చేటప్పుడు 1% వచ్చింది. కారణం ఎందుకంటే ఇక్కడ రెండు వ్యవస్థలు ఉన్నాయి. ఈ రెండు వ్యవస్థలు ఎప్పుడూ ఆంధ్ర రాష్ట్రంలో రాజకీయాల్లో ఉండాలి. చిరంజీవి వచ్చినప్పుడు 18% వచ్చింది. అవును, అది డిజపియర్ అయిపోయింది. అవును, చల్లా చెదిరైపోయింది. అక్కడ 18% వచ్చింది, చల్లా చెదిరైంది. దీనికి కారణం కొన్ని వ్యవస్థలు, దాంట్లో వాళ్ళు సక్సెస్ అవుతారు. ఓకే, దాన్ని డిజపియర్ చేయవలసిన లక్ష్యం వాళ్ళ పాలసీ. అది వాళ్ళ పాలసీ, అది డిజపియర్ అవుద్ది. రెండు, దాంట్లో ఆత్మరక్షణలో కూడా వేస్తారు రెండోది, అది వాళ్ళ పాలసీ, అది వాళ్ళ పాలసీ. దీన్ని ఓవర్కమ్ చేయాలి బీజేపీ.
ఈ కారణాలను ఓవర్కమ్ చేయాలి, ఈ ఆత్మరక్షణ ఓవర్కమ్ చేయాలి. మూడు, జగన్ను మూడి రక్షిస్తున్నాడు. ఇది కూడా ఒక విధమైనటువంటి ఈ 18% ఎలా చేశారో, ఆత్మరక్షణను ఎలా పడేశారో, జగన్ విషయం కూడా అలాంటిదే. మూడోది కూడా ఓకే, ఇవి ఇంకా క్రియేట్ అవుతాయి ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ మీద. ఇది బీజేపీగా నేను అనలైజ్ చేసుకోవాలి. ఎవరి మీద వ్యతిరేకంగా మాట్లాడకూడదు. ఇవి ఇలాగే జరుగుతాయి అంతే, రాజకీయం కదా కథ. కరెక్ట్, అది రాజకీయం కదా. అంతే కాబట్టి దాన్ని నేను ఎలా ఓవర్కమ్ చేసుకుంటూ వెళ్ళాలనేది అది మీ శక్తి సామర్థ్యాన్ని బట్టి ఉంటుంది. ఎస్, యూఆర్ ఎగ్జాక్ట్లీ కరెక్ట్. కాబట్టి దాన్ని ఓవర్కమ్ చేసుకునేటువంటి ప్రణాళిక మీకు చెప్పను, మీకు చెప్పను. నాకు చెప్పమని కూడా నేను, మీరు అనరు ఏంటి అంటారు తర్వాత. అవును, అది నా దగ్గర బ్లూప్రింట్ ఉంటుంది. నాకు చెప్పినా చెప్పపోయినా సపోజ్ ఇది మూడోది. మూడోది ఏంటంటే జగన్ని మోడీ సపోర్ట్ చేయడం, మోడీ ఎవరిని వ్యతిరేకించడం. ఇప్పుడు ఈ మధ్యకాలంలో నేను ఒక విషయం, మా పార్టీలో ఉన్నట్టు కొంతమంది పెద్దల దగ్గర అమిత్ షా అన్నారు, ఒక రాష్ట్రం గురించి మెన్షన్ చేశారు. తీవ్రంగా కొట్లాడుకుంటున్నాం ఆ రాష్ట్రంలో. ఆ పెద్దలతో ఏమన్నారంటే, ఆమెను కూడా నేను వ్యతిరేకించను, ఆమె కేసీఆర్తో ఉంది, నేను వ్యతిరేకించను. వాళ్ళ ఆలోచన ఎంతసేపు ఎలా ఉంటుందంటే, దేశం ఇప్పుడు మోడీ అమిత్ షా నాయకత్వంలో కొంత స్ట్రెంథన్ అవుతుంది కదా, అవుతుందా లేదా అండి? మీ మీ భావన అది. నా భావన ఎట్లా ఉంటుందంటే, మిక్స్డ్, అది మిక్స్డ్ ఏదో మిక్స్డ్లో కొంతైనా కాంగ్రెస్తో కంపేర్ చేయండి. అదే నేను చెప్పి, కాంగ్రెస్తో కంపేర్ చేసినప్పుడు కొద్దో గొప్ప బెటర్ కదా. అదే నేను అనేది, కొన్ని నాకు కూడా ఛాన్స్ ఇవ్వాలి. కాంగ్రెస్తో కంపేర్ చేసినప్పుడు నేను అదేనండి, మీరు అడిగి నన్ను వేశారు కదా ప్రశ్న. కొన్ని ఆస్పెక్ట్లో నరేంద్ర మోదీ గవర్నమెంట్కి వచ్చేటప్పటికి ప్లస్ మార్క్స్ ఉంటాయి, ఎస్. కొన్నిటిలోకి వచ్చేటప్పటికి మైనస్ మార్క్లు ఉంటాయి. డెఫినెట్గా డెవలప్మెంట్ విషయంలో ఒకలాగా ఉంటుంది, సో థింకింగ్ లోకలాగా ఉంటుంది. అందుకని ప్రజలు ఏమనుకుంటారు, ఏమి ఎందుకు ఇచ్చారు, కాంగ్రెస్ కంటే బెటర్గా చేస్తారనే ఇచ్చారు మీకు. కరెక్ట్, రెండోసారి అవకాశం ఇచ్చింది కూడా కాంగ్రెస్ కంటే బెటర్గా చేస్తారనే. సో ఇక కాంగ్రెస్ని ప్రస్తావించడం అర్థం లేదంటాను. నేను దాన్ని అందంలే, ఈ డెవలప్మెంట్ చేసేటువంటి విధానంలో ఏ సందర్భంలో ఎవరితోటి ఏ అవసరం కంట్రీ దృష్ట్యా వస్తుంది అనేది వాళ్ళు చూసుకుంటారు. మీకు పూర్తిగా బలం లేదుగా, మీకు పూర్తిగా బలం లేదుగా. కాబట్టి వాళ్ళు ఆ జాగ్రత్తలు వాళ్ళు తీసుకోవాల్సిందే. ఫర్ ది అంటే జగన్తో కలిసి వెళ్తారా అంటే నేను ఎందుకు కొట్లాడుతున్నా, కాదు. ఫర్ ది లాంగర్ ఇంట్రెస్ట్, 40 is the nation is the first, పార్టీ నెక్స్ట్, ఇప్పుడు మీకు పర్సన్ లాస్ట్. రాజ్యసభలో మీకు బలం కావాలి అంటే, నేను రాజ్యసభలో బలం గురించి కానీ దేశంకి బలం కావాలి. రాజ్యసభలో బలం అని కూడా అనకూడదు మీ దగ్గర. నేను రాజ్యసభలో నేను కమిట్ అవ్వను. నేనేమంటానంటే దేశం బలం కావాలి. దేశం బలం అంటే ఏంటి? ఇప్పుడు దేశం ఏదో మీరు అర్థం చేసుకోగలరు, మీరు అంత సీనియర్. దేశం బలంగా ఉంది, ప్రభుత్వం దేశం బలం కావాలి. మా లాంగ్ ఇంట్రెస్ట్, నేనేం చెప్పాను, నేషన్ ఈజ్ ఫస్ట్, పార్టీ ఈజ్ నెక్స్ట్, పర్సన్ ఈజ్ మోడీ ఈజ్ ది లాస్ట్. కరెక్టే, దాని దృష్ట్యా పాలిటిక్స్ ఆర్ ఫస్ట్, నేషన్ ఈజ్ ఫస్ట్. అదే మీకు పాలిటిక్స్ అండి, మాకు నేషన్. భాషలో కావచ్చు, వాస్తవం, కమిట్మెంట్. అయితే మోడీ కమిట్మెంట్ లేకపోతే, మోడీ లాంటి వ్యక్తి దేశానికి ప్రధానమంత్రి కాదు కదా, ఇది వేరే పార్టీలో సాధ్యం కాదు కదా. ఏ ఎందుకు కాదు? అది నేషన్ ఈజ్ ది ఫస్ట్. అట్లా కాదు కదండి, మోదీ కంటే ముందు చాలామంది అయ్యారు కదా ప్రధానమంత్రులు. వాజ్పేయి గారు అయ్యారు, ఒక బడిపంతులు కుమారుడు వాజ్పేయి గారు అయ్యారు. ఆయనే కాదు, భారతీయ జనతా పార్టీ సిస్టంలో ఆయనే కాదు, ఐకే గుజరాల్ అయ్యాడు, దేవగౌడ్ అయ్యాడు, విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ అయ్యాడు, చంద్రశేఖర్ అయ్యాడు, వారు అవ్వడం డిఫరెంట్, బీజేపీలో అవ్వడం డిఫరెంట్. ఓకే, బీజేపీ వారికి ఒక విధానపరమైనటువంటి ఆలోచనలు ఉన్న వ్యవస్థల నుంచి వాళ్ళు వచ్చారు. ఇక్కడ బీజేపీకి వచ్చేటప్పటికీ విధానపరమైనటువంటి అంశాలు ప్రజల యొక్క ప్రాస్పెక్ట్స్లో డిఫరెంట్గా ఉన్నాయి. ఓకే, అది కాబట్టి మేము ఎవరిని వ్యక్తిగతంగా సమర్థించే ప్రసక్తి లేదు. ఇది కూడా చూసారా, ఆత్మరక్షణ కారణాలు అన్నారు కూడా, ఇది కూడా అలాంటిదే. అమరావతి విషయంలో మీకు చెప్పేశారు, అమరావతి విషయంలో ఆయన ఎందుకు సపోర్ట్, అమరావతి విషయంలో ఇట్ ఫర్ యువర్ కైండ్,
ఆలోచన పెట్టండి. ఎక్కడన్నా ఏ క్యాపిటల్ గురించి అన్నా ఒక ప్రధానమంత్రి ఇంటర్ఫీర్ అయ్యాడా ఇప్పటివరకు భారతదేశంలో? నెంబర్ వన్, మేము అమరావతికి అనుకూలంగా లేకపోయినట్లయితే మేము చేసే డెవలప్మెంట్ ఏమన్నా అమరావతిలో ఆపేమా? దయచేసి మీరు ఈ విషయాల్ని ఈ దృక్పథంతో మీరు ఆలోచించండి. మొన్న రీసెంట్గా నితిన్ గడ్కరీ గారు ఆంధ్రప్రదేశ్ వచ్చారు. వచ్చినప్పుడు 61 ప్రాజెక్టుని వారు మెన్షన్ చేస్తూ ఒక నోట్ వచ్చింది. ఆ నోట్లో ఏముందంటే క్యాపిటల్ అమరావతి, ఈ రోడ్డు క్యాపిటల్ అమరావతి, ఈ రోడ్డు క్యాపిటల్ అమరావతి, నా దగ్గర టిక్చర్స్ ఉన్నాయండి. అంటే భారతీయ జనతా పార్టీ మోడీ గవర్నమెంటు క్యాపిటల్ అమరావతినే ఉంది. ఇప్పుడు మీకు లెక్కలతో సహా నేను చెప్తాను, డీటెయిల్డ్గా వెళ్ళవలసిన అవసరం లేదు మీలాంటి పెద్దల దగ్గర. కరెక్టే, అంటే 45,000 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారి క్యాపిటల్కి ఇచ్చి అవి అసలు లెక్క పెట్టద్దు. ఓన్లీ ఈ గవర్నమెంట్లో డైరెక్ట్గా 3 ఫ్లైఓవర్లు కావచ్చు, బందర్కి 4 రోడ్లు కావచ్చు, 6 వేస్ మనం అటు ఏలూరు దాకా కావచ్చు, అనంతపురం నుంచి అమరావతి వరకు కావచ్చు, కర్నూలు నుంచి అమరావతి వరకు కావచ్చు, అట్లా మీకు బైపాస్లు ఏదైతే అమరావతి మీద పేపర్ల మీద ఉంది. లేదు మీరు ఒకసారి అమరావతి అయిపోయింది కదా, మీరు మన వాళ్ళని పంపిస్తే నేను ఇవన్నీ మీకు పేపర్ మీద కాదు ఆన్ ల్యాండ్ మీద ఉన్నవి చూపిస్తా. 45,000 కోట్ల రూపాయల ప్రాజెక్ట్స్ ఆన్ ల్యాండ్ మీద చూపిస్తా. ఇంకో విషయాన్ని తెర మీదకి తీసుకొస్తున్నారు క్యాపిటల్ గురించి. మీరు ఇన్ని ల్యాండ్లు కొన్నారు కదా, అక్కడ కట్టాలని కదా మనం కొన్నాం, రిజర్వ్ బ్యాంక్ కానీ ఇంకో దానికి కానీ ఇంకో దానికి కానీ, అవన్నీ మీరు రోడ్లు వేసి ఇమ్మనండి, మేము మొదలు పెడతాం. ఎవరు వేయాలి రోడ్లు? ఈ గవర్నమెంట్ వేయాలి. మరి గవర్నమెంట్ ఎవరు అడగాలి? అది చంద్రబాబు నాయుడు గారు ఉండగా వేసేస్తే అప్పుడే కట్టేసేవాళ్ళం కదా. ఇవన్నీ అదే చెబుతున్నా. ఇప్పుడు మీ విషయం వచ్చినప్పటికి ఏంటంటే చెప్పండి సార్, మీరు జగన్ తిట్టడానికి కొంచెం జంకుతారు. మేము జగన్ చెప్తా. ఇప్పుడు చంద్రబాబు ఓడిపోయి 3 ఏళ్ళు అవుతుంది. అవునండి, జగన్మోహన్ రెడ్డి అధికారం వచ్చి 3 ఏళ్ళు అయిపోయింది. సో ఇప్పుడు ఇక చంద్రబాబుని తప్పు పట్టినా పాయింట్ లేదు, ఎందుకంటే అతను తప్పు చేశాడనుకునే ప్రజలు అతన్ని ఓడించి ఇంటికి పంపించారు. ఎస్, అయిపోయింది. రాజకీయాల్లో ఏంటంటే ఎన్నికల్లో ఓటమి అనేది క్యాపిటల్ పనిష్మెంట్తో సమానం, అంతేనా? క్యాపిటల్ పనిష్మెంట్తో సమానం. సో అది అయిపోయింది ఇక చంద్రబాబు విషయంలో. ఇంకా అదనంగా ఇప్పుడు మీరు రోజు తిట్టినా వచ్చేది ఉండదు మీకు. నువ్వేం చేస్తావు ఇప్పుడు? మీరే ఇప్పుడు కాంగ్రెస్ని ఓడించి నరేంద్ర మోదీని అధికారంలో తెచ్చాను కదా దేశం. ఏమండి, మీరు నేను ప్రతిదీ వెంటనే రాసుకోండి సార్, చెప్పండి. సో ఇప్పుడు ఆయన డెలివరీ చేయాల్సిన బాధ్యత నరేంద్ర మోదీ గారికి ఉంటుంది, అలాగే ఇది కూడా. జగన్మోహన్ రెడ్డి చంద్రబాబును ఓడించి జగన్మోహన్ రెడ్డికి అధికారం అప్పచెప్పారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. సో ఇప్పుడు ఆయన వెయ్యలేని రోడ్లు ఈయన వెయ్యాలి కదా. పని మీరు చెప్పినట్టే ఒప్పుకుందాం, చంద్రబాబు వేసి ఉంటే మేము ఆర్బీఐ బిల్డింగ్ కట్టేవాళ్ళం, లేకపోతే ఇంకొక ఆఫీసు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆఫీస్ కట్టేవాళ్ళం అని. మరి ఈయన ఎందుకు చేయట్లా? ఇది కదా అడగాలి మీరు. ఇప్పుడు 3 ఏళ్ళలో నువ్వు ఎందుకు చేయలేదని? 3 చెప్తాను. మేమిద్దరిని ఒకలా చూడొద్దు అనేది, 60-40 అనేదైనా అనకపోతే మేమెందుకు ఆయన మీద నెగిటివిటీ క్రియేట్ చేసి ఈయన మళ్ళీ మేము అధికారంలో తీసుకురావాలన్నా మీ భావన? నెంబర్ వన్, మీరు రిప్లై అవ్వద్దు. మీరు రిప్లై అవ్వద్దు, మీరు అడిగిన దానికి నన్ను చెప్పేనే ఉండే. అట్లా కాదు, మీరు నన్నంటే నేను మీకు చెప్తా. అట్లా కాదు సార్, అట్లా కాదు. చంద్రబాబు నాయుడు అది మేము గతంలో చంద్రబాబు నాయుడు గారిని అంటే జగన్ వచ్చాడు. చంద్రబాబు నాయుడు అంటే కాదులే, కానీ చంద్రబాబు నాయుడు అంటే జగన్ వచ్చాడు, లేకపోతే ఇప్పుడు ఇతనంటే అలా వచ్చాడు అంటే అదే చెప్తున్నా. మీరు అప్పుడు చంద్రబాబు అంటే మాత్రమే జగన్ వచ్చాడు. నేను తక్కువ చెప్పలేదు అనేది కూడా నన్ను రిప్లై చెప్పను. చెప్పండి, చెప్పాక నేను మీరు అడిగిన కూడా నేను చెప్తా. ఏంటంటే జగన్ తక్కువ తిట్టాం చంద్రబాబు నాయుడు గారిని అన్న, అది నా అభిప్రాయమే కాదు బీజేపీ అభిప్రాయం కూడా. మీకు ఉండొచ్చు ప్రెసిడెంట్గా, నా అభిప్రాయం చెప్తున్నా, చెప్పేసి మీకున్న ఫీడ్బ్యాక్ మీకు ఉండొచ్చు, నేను దాని ఏం కాదన్న. ఓకే, జగన్ ఎక్కడ వదిలేం నెంబర్ వన్. అంటే ఇప్పుడు లెక్కర్ గురించి 4 రోజుల నుంచి వీళ్ళు మాట్లాడుతున్నారండి. లెక్కర్ గురించి ఫస్ట్ స్టార్ట్ చేసింది సోము వీర్రాజు, ఎందుకంటే నేను స్టార్ట్ చేసింది ఎవరు రాయడం లేదు, అది ఎవరికిండే పాలసీ వాళ్ళకు ఉండొచ్చు. కాపుసారా ఒక కమ్యూనిటీకి కాసేది ఇప్పుడున్న ప్రభుత్వం పచ్చిసారా కాసి అమ్ముతూ బూమ్ బూమ్ బీర్లు ఏంటి అన్నది అన్నారు మీరు. నేను 1 ఇయర్ నుంచి స్టార్ట్ చేశాను. అవును, మీరు మాట్లాడారు కదా,
నేను అంటే అది అప్పుడు తెలుగుదేశం మాట్లాడలే. కరెక్ట్, మీరు మీరు ఫస్ట్ మీరు అన్న మాట కూడా వాస్తవమే. నెంబర్ వన్, ఆంధ్రప్రదేశ్లో కమ్మటి బీరు తాగాలన్నా దొరకని దౌర్భాగ్యం వచ్చిందని కూడా అన్నారు మీరు. నేను నెంబర్ వన్, ఇంకా జగన్ని నేను గట్టిగా అనలేదంటున్నారు కాబట్టి నేను ఇవన్నీ చెప్తున్నాను, మీకు గుర్తు చేస్తున్నాను, అంతే మీ దృష్టికి తెస్తున్నాను. గుర్తు చేయడం అనేది కూడా అనుకోకండి మీరు దయచేసి. నెంబర్ టూ, ఈ స్థలాలు ఇంత పెద్ద ఎత్తున డబ్బు పెట్టి కొని 14,000 కోట్లు కొన్నాం అని అతను అంటే ఇప్పుడు ఇచ్చే పట్టాలకి అసలు ఇందులో 50% వెనక్కి వచ్చింది అని చెప్పి మొదలుపెట్టి రాజమండ్రిలో ముంపు ఆవ మీదకి వెళ్ళింది 1 ఇయర్ బ్యాక్. నేనే ముంపు ఆవు మీదకి వెళ్ళింది ఎంత పోయింది కదా అది. అంటే ఇలాంటి ఇష్యూస్ మీకు ఇంకా స్ట్రాంగ్గా మాట్లాడిన ఇష్యూస్ ఇప్పుడు అవన్నీ నేను రాసుకు రాలేను కదా. పర్లేదు, అంటే మీకు మీకు ఒకవేళ అలాంటి భావన అనేది ఉండడం సహజం. నాకు కాదండి, నేను మీకు చెప్తున్నా పబ్లిక్లో ఉంది. ఇప్పుడు మీరు అన్నారే మీ మీ పదప్రయోగాల వల్ల వస్తుంది సమస్య. ఇప్పుడు మీరు ఏమన్నారు, చంద్రబాబు రోడ్లు వేసి ఉంటే కనుక ఆర్బీఐ బిల్డింగ్ వచ్చేది కదా అది అనొద్దంటారు. నేను అంతలా స్వేచ్ఛ మీ స్వేచ్ఛ అది కాదు సార్, కాదు కాదు అది మీ స్వేచ్ఛ పోనీ అది కానీ నేను లేకుండా డిబేట్ కంటిన్యూ చేద్దాం. కాదు నేనేమంటానంటే చంద్రబాబు ఏవీ లేదు, చంద్రబాబు ఫెయిల్యూర్ అని ఓకే ఓడిచ్చేసారు కదా, అయిపోయింది కదా, ఇంటికి వెళ్ళిపోయాడు కదా, ఇక చంద్రబాబు పాత్ర ఏం లేదు కదా. అంటే మళ్ళీ రాకుండా ప్రయత్నం చేయడం చంద్రబాబు అడిగారు వినండి సారు. ఇప్పుడు ఈ 3 ఏళ్లలో చంద్రబాబు పాత్ర కాదండి, రాజకీయాలు కాదు నేను చెప్పండి. చంద్రబాబు పాత్ర ఇప్పుడు ఏం లేదు కదా, పాత్ర లేకపోవడం అంటే ఈజ్ రెడీ ఫర్ పవర్ టు కమ్ టు పవర్. వినండి, ఇప్పుడు రోడ్లు వేయడంలో, రోడ్లు వేయడంలో కాదు, ఏదన్నా ఒక మాట కొన్ని యాంగిల్స్ ఉంటాయి సార్ పాలిటిక్స్లో. మీరు ఇదే మాట్లాడాలి, ఇది మాట్లాడకూడదు అనేది మీ అభిప్రాయం కావచ్చు. నేను అదే ఎవరన్నా ఏదన్నా మాట్లాడితే మీరు ఎట్లా ఉంటుందంటే సార్. అట్లా వినండి, ఒక చెప్పండి వింటాను. ఫిక్స్డ్ నోషన్స్ తోటి ఉంటేనేమో ఈ సమస్యలన్నీ వస్తూ ఉంటాయి, ఫిక్షన్స్ వస్తూ ఉంటాయి. అవును, ఇక్కడ సమస్య అంతా ఏంటంటే రాష్ట్ర ప్రయోజనం అనేది. వింటున్నారా, రాష్ట్ర ప్రయోజనం, రాష్ట్ర ప్రయోజనం, భారతీయ జనతా పార్టీ. వినండి ఒక నిమిషం, ఒక నిమిషం. ఫ్యామిలీ ప్రయోజనాలు వాళ్ళకి ముఖ్యం, రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం. రాష్ట్ర ప్రయోజనాలు అయితే ఏంటంటే ఇవాళ విడిపోయిన తర్వాత రాష్ట్రం తెలంగాణ పరుగులు పెడుతుంది అభివృద్ధిలో, ముఖ్యంగా హైదరాబాదు మహానగరం. అది భవిష్యత్తులో 1 సిటీ అయిపోతుందేమో ఇండియాలో చెప్పలేము, ఎందుకంటే ఇక్కడ అంతులేని భూమి అవైలబుల్ ఉంది ప్రభుత్వం దగ్గర. చెప్పండి సార్. వేస్ట్ ల్యాండ్ అంటే అది పెద్ద వ్యవసాయం అని కాకుండా అది గవర్నమెంట్ రైతులకి నష్టం లేకుండా ప్రభుత్వానికి చేతిలో ఉంది, నిజాం పుణ్యం అంటూ అది కూడా. సో ఇది ఇక డెవలప్ అవుతుంది, ఇక్కడ ఇరిగేషన్ ప్రాజెక్టులు కంప్లీట్ చేసుకున్నారు, ఇంకా మిగతా కొన్ని పనులు ఉన్నాయి అవి చేస్తున్నారు. బట్ సేమ్ టైం వేరే ఇష్యూస్ మీద బీజేపీ ఫైట్ చేస్తుంది గవర్నమెంట్తో, ఇన్ స్పైట్ ఆఫ్ దిట్ ఇంత చేస్తున్నా కానీ ఇక్కడ ఎప్పుడు గవర్నమెంట్ లేదు, బీజేపీ గవర్నమెంట్ ఎప్పుడు లేదు ఇక్కడ కూడా. అవును సార్. కానీ ఇంకా చెప్పాలంటే భారతీయ జనతా పార్టీకి పెద్ద తలకాయలు ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు నాయకులు అనబడేవాళ్ళు చాలా, అంటే కొంచెం 10 మందికి తెలిసిన నాయకులు, స్థాయి ఉన్న నాయకులు, మాజీ మంత్రులు, సెంట్రల్ కేంద్ర మాజీ మంత్రులు పనిచేసిన అలాంటి వాళ్ళంతా ఎక్కువ మంది అక్కడ ఉన్నారు. ఇక్కడ తెలంగాణలో తిప్పి తిప్పి కొడితే 10 మంది కనపడతారండి వాస్తవానికి, పెద్ద అంటే మీ లెవెల్లో అక్కడ ఆంధ్రతో పోలిస్తే. బట్ వీళ్ళ ఫైట్ వేరుగా ఉంటుంది. మీకేంటంటే నేను అనేది ఏంటంటే ఇది ఇంత డెవలప్ అవుతున్నప్పుడు అలాగే డెవలప్ అవ్వాలని ఆ రాష్ట్ర ప్రజలు కోరుకోవడంలో తప్పు లేదు. ఒకటి, ఇక్కడ హైదరాబాద్లో ఉండే మా బోటు వాళ్ళు మాకు మమ్మల్ని రోజువారు కలిసే తెలంగాణ రాజకీయ నాయకులు కానీ అధికారులు కానీ ఇతరత్ర ఎవరైనా సరే వాళ్ళు అనేది ఏంటంటే 8 సంవత్సరాలు అయిన తర్వాత ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ ఏదనే ప్రశ్న వచ్చిందంటే ఇక అంతకంటే దౌర్భాగ్యం ఏముంది అంటున్నారు వాళ్ళు. న్యాచురల్. సో అందుకని ఏంటంటే మాకు ఒక భావన ఉంటుంది, మీకు అక్కడ ఉండే కారణాలు ఏంటో, మీ మనస్తత్వాలు ఏంటో అది మీ ఇష్టం, మాకు సంబంధం లేదు. మాకు ఇక్కడి నుంచి మేము హైదరాబాద్లో ఉండేవాళ్ళం కనుక, నేను అట్లా అంటే తెలంగాణ వాడిని కనుక, మా దృష్టిలో మీ దగ్గర జరిగేవి ఒక రకంగా ఉంటాయి మాకు. అది మీకు నచ్చొచ్చు నచ్చకపోవచ్చు. దానికి నేను ఇంకా చెప్తున్నా మీ బీజేపీ ముఖ్యులు నాయకులు కూడా వాళ్ళు నన్ను ఎప్పుడు కలుస్తూనే ఉంటారు, మాట్లాడుతూనే ఉంటారు. వాళ్ళు అనేది కూడా చేసి ఆంధ్రప్రదేశ్ని సత్రోలు చేసేసారు, అంటే సర్వనాశనం చేసేసారు. కరెక్టే అని చెప్పి వాళ్ళు అంటున్నారు. అవునండి అంటారు.
కానీ నేను అనలేదా మీ దగ్గర? కాదు కాదు, నేను అనేది ఏంటంటే నేను ఇప్పుడు సారా అమ్ముకుంటున్నారు, అది కాసుకుంటున్నారు, ఇది కాసుకుంటున్నారు, సారా అనేది కాదు, ఆంధ్ర రాష్ట్రాన్ని సరైనటువంటి దిశ దశ పెట్టలేనటువంటి మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తులు ఈవేళ ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో ఉన్న మూలంగా విడిపోయిన తర్వాత ఆంధ్ర రాష్ట్రానికి ఈ విధమైన పరిస్థితి వచ్చింది. సరైన రోడ్డు మ్యాప్ లేని మూలంగా ఆంధ్రప్రదేశ్ ఈ పరిస్థితి వచ్చింది. ఎలా పాపం తలా పిడికిడు ఎస్, నేను అది కూడా అనకూడదు కాబట్టి నేను అన్ను రాజకీయ వ్యవస్థలు అన్న అన్నది, ఎందుకంటే మీరు ఎందుకు అన్నారు కదా కాబట్టి నేను అన్నది. ఓకే, రాజకీయ సిస్టమ్స్లో అలాంటి ఇబ్బందులు వచ్చినాయి. తర్వాత మీరు చెప్పిన దానికి తప్పకుండా ఈవేళ మనం ఎట్టి పరిస్థితుల్లో మీకు ఘంటాపదంగా చెప్తున్నాం, అతన్ని క్షమించే ప్రసక్తి లేదు, అదే యాంగిల్లో భారతీయ జనతా పార్టీ పెడుతుంది. రెండు, ఆంధ్రప్రదేశ్లో మీకు నష్టపోయిన ఆంధ్రప్రదేశ్, మీరు చెప్పిన విషయం మన ఆవేదన ఏంటంటే విడిపోయిన తర్వాత నష్టపోయింది ఆంధ్రప్రదేశ్. ఈ నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ గురించి మోడీ గారు మొన్న పార్లమెంట్లో కూడా మాట్లాడారు, రీసెంట్ మొన్న పార్లమెంట్లో కూడా మాట్లాడారు. కానీ దయచేసి మీలాంటి పెద్దలు అర్థం చేసుకోవాల్సింది మా యొక్క భావనలు కూడా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మొన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఏమని ఇచ్చారంటే జగన్ వచ్చిన తర్వాత 26,000 కోట్ల రూపాయలు ఓన్లీ ఎన్ఆర్ఈఎస్కి ఇచ్చారు, ఏం చేశాడు జగన్ అన్నారు అని కరెక్ట్గా చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు 30,000 కోట్ల రూపాయలు ఇచ్చారు. ఇప్పుడు జగన్ గారు మరొక 12,000 కోట్ల రూపాయలు పెట్టాడు, అంటే 26, 12, 38 ప్లస్ వారు ఉన్నప్పుడు ఒక 30 అంటే 68,000 కోట్లు, ఈ రెండేళ్ళు ఇంకొక 20,000 కోట్లు ఇచ్చారు అనుకోండి, అంటే దాదాపు 80-90 వేల కోట్లు. అంటే ఇది అభివృద్ధి కోసం మాత్రమే, దయచేసి మీరు అర్థం చేసుకోండి. రెండు, చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు 7 లక్షల ఇళ్ళు అర్బన్ డెవలప్మెంట్లో వెంకయ్యనాయుడు గారు ఇచ్చారు, బట్ ఆయన 3 లక్షల ఇళ్ళు కట్టడానికి వారు ప్రయత్నం చేశారు, రూరల్లో ఒక 2 లక్షల ఇళ్ళు కట్టడానికి ప్రయత్నం చేశారు. ఇప్పుడు ఈ గవర్నమెంట్లో 20 లక్షల ఇళ్ళు ఇచ్చారు, 40,000 కోట్లు ఇచ్చారు. మొన్న నితిన్ గడ్కరీ గారు జగన్ సమక్షంలో 64,000 కోట్లతో రోడ్లు వేయడం ప్రారంభించి, నువ్వు 20 ఫ్లైఓవర్లు అడుగుతున్నావు ఆర్ఓబీస్, నేను 30 ఇస్తా, 3 లక్షల కోట్లతో నీ రాష్ట్రంలో రోడ్లు వేస్తా. ఇలాంటివి రైల్వేస్ 64,000 కోట్లు, ఎందుకంటే విడిపోయిన ఆంధ్ర రాష్ట్రానికి అభివృద్ధి చేసే విషయంలో క్యాపిటల్ చుట్టూరు 40,000 కోట్లతో ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం డెవలప్ చేస్తున్నాం, ఇది సరిపోతుందా సరిపోదా అనేది అంశాన్ని పక్క పెడతాం సార్. మీరు అసలు మూలం వదిలేశారు, అసలు క్యాపిటల్ లేదు మొర్రు అంటే క్యాపిటల్ చుట్టూ ఏంటండి, ఇంకా క్యాపిటల్ ఏది కట్ ఇప్పుడు క్యాపిటల్ నెంబర్ వన్, క్యాపిటల్ గురించి మాట్లాడదాం. క్యాపిటల్ ఏది అసలు కాదు సార్, వీటిని ఒప్పుకున్నారా ముందు? ఉపాధి హామీ విషయంలో నేను 100% ఏకీభవిస్తాను, అది ఏ ముఖ్యమంత్రి ఎంత శక్తి ప్రయోగిస్తే అంత డబ్బు వస్తుంది. అవును, చేసుకోవచ్చు. మరి రూరల్ ఏరియాలో అంటే డెవలప్మెంట్కి దాన్ని చెప్తున్నా కదా, నేనే వినండి, దాన్ని ఎలా వాడుతున్నారు ఎవరు ఎట్లా వాడారో అది అది వేరే విషయం, వేరే విషయం. కేంద్ర ప్రభుత్వాన్ని ఇక్కడ తప్పు పట్టను సుమి, నేను అనేది ఏంటంటే ఇంకా చెప్పాలా, 2004 ముందు ఆంధ్రప్రదేశ్లో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో భయంకరమైన కరువు వచ్చింది, అదే వర్షాభావ పరిస్థితులు 3 ఏళ్ళు ఎంత వచ్చినాయి, అప్పుడు వాజ్పేయి గవర్నమెంట్ కానీ ఆయన ఉదారంగా ఫుడ్ ఫర్ వర్క్కి బియ్యం ఇచ్చి ఉండకపోతే, రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్ వెంకయ్యనాయుడు గారు కాకపోతే ఈ రాష్ట్రం ఉమ్మడి రాష్ట్రమే సఫర్ అయి ఉండేది. సో గరిష్టంగా వాడుకున్నాడు చంద్రబాబు నాయుడు. అవును, అది ఆంధ్రప్రదేశ్ మీద కేంద్రానికి అంత ప్రేమ ఉందని మీరు అంగీకరించాలి. నేను మీరు అది మీరు ప్రకటించుకోండి, నాకేం, నేను దాన్ని డిస్ప్యూట్ చేయను. మీరు రాయాలి, నేను అనేది ఏంటంటే మీరు రాయాలి, మేము ప్రకటిస్తే మీ పేపర్లో రావాలని నా కోరిక. ఓకే, మీరు మీరు చెప్పింది ఏదైనా మేము దాని గురించి కాదు, దాంట్లో డౌటే లేదు. నేను అనేది ఏంటంటే ఈ ఇప్పుడు చెప్పే ఉపాధి హామీ పథకం, ఆ రోజు ఫుడ్ ఫర్ వర్క్, ఇప్పుడు ఉపాధి హామీ, నాకు ఐడియా ఉంది సార్. ఈ పథకం కింద ఏంటంటే ముఖ్యమంత్రులు, మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా మోదీ ఢిల్లీ వెళ్ళి ప్రైమ్ మినిస్టర్ని కలిసేవాడు కాదు, కానీ ఆయన తెలివిగా గుజరాత్ ఆఫీసర్లని ఆ పని మీద పురమాయించి ఢిల్లీలో ఉన్న గుజరాత్ ఆఫీసర్లని అందరినీ కల్టివేట్ చేసి ఆ లెవెల్లోనే పనులు సాధించేసుకునేవాడు అతను. కరెక్ట్ కదా,
అవును, అది చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పేవాడు ఆయన. అదే చెప్తున్నా, అట్లా చేసుకోవచ్చు, నువ్వేం పెద్ద వాళ్ళ దగ్గర పోయి అడుకోవాల్సిన అవసరం లేదని చెప్పేసి. సో అది ఇక్కడ స్థానికంగా ఉండే ముఖ్యమంత్రి ఆయన ఆయన యొక్క కెపాసిటీ కెపాసిటీని బట్టి ఉంటుంది. అవునండి. సో ఇప్పుడు అట్లా మీరు ఇచ్చారు, తెచ్చుకున్నారు, కానీ ఇక్కడ సమస్య ఏమవుతుందంటే ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి పూర్తిగా అడుగంటింది అనే ఒక భావన ఉందా? అది ఉందా మీకు? అందుకునే నేను ఎక్స్ప్లెయిన్ ఉంది కదా భావన, మేము ఇచ్చిన దాన్ని కాదు కాదు, నేను అనేది ఏంటంటే మా ఇక్కడ ఉన్న మాకు ఆ భావన లేకపోతే మీకు కూడా ఆ భావన ఉందా? నాకెందుకు ఉంటుంది ఎంత చేసిన తర్వాత? కాదండి కాదండి, మేము ఇన్ని చేసిన మీరు చేశారు, నాకు టైం ఇస్తే ఎలాంటివి సత్యా గారిని పిలిచి ఒక ఇంటర్వ్యూ తీసుకోండి. మీరు నేను చెప్పేది నిన్న సత్యా గారు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాడు. జగను నవరత్నాలు ఇచ్చాడు, మేము 25 రత్నాలు ఇస్తున్నాం, మాకు ప్రచారం ఇవ్వడం లేదు మీరు అని నా సబ్మిషన్ మీకు. మీరు ఆయన ఒక రత్నం, మీరు ఒక రత్నం, ఎవడబ్బ సొమ్ము అనేది ఎవరబ్బ సొమ్ము అయినా నేను చెప్పేది అంటే వినండి సోము వీర్రాజు గారు, అసలు మీరు అసలు పాయింట్ వదిలేస్తారండి. కేంద్ర ప్రభుత్వం మీ పాయింట్ దగ్గర నేను వస్తా. కేంద్ర ప్రభుత్వం మీ పాయింట్ దగ్గర వినండి ఒక్క నిమిషం. కేంద్ర ప్రభుత్వం ఈ పథకాల రూపంలో సహాయం చేయట్లేదని నేను ఎప్పుడు అనలా, ఇప్పుడు కూడా అంటున్నా. డెవలప్మెంట్ అంటే అదే కదా, ఆంధ్ర రాష్ట్రం డెవలప్మెంట్ అంటే అదే, ఏ దేశమైనా డెవలప్మెంట్ అంటే అది ఎవరి కోసం చేస్తారంటే అది ఎవరి కోసం కాదు, ప్రజల కోసం ఎవరైనా చేయాలి. మీకు పూర్తిగా మీరు అక్కడ అంటే ఇన్వాల్వ్ అవుతున్నారా లేదా నాకు డౌట్ వస్తుంది ఇప్పుడు. ఎందుకంటే ఇచ్చింది అక్కడ గ్రౌండ్లో కనపడాలా. ఇప్పుడు నేను చెప్పేది అది, నేను మీకు ఇప్పుడు మీరు ఇచ్చారు ఒక ఒక పర్పస్కి నాకు డబ్బులు ఇచ్చారు. ఇప్పుడు మీరు ఇప్పుడు సపోజ్ మీకే మీకోసం చెప్తున్నా, కేంద్ర ప్రభుత్వం ఈ మధ్య కాలంలో ఏం చెప్పింది, మేము ఇచ్చే ప్రతి పథకానికి మీరు ప్రత్యేక ఖాతాలు ఓపెన్ చేసి తినే ఆ డబ్బులు మీకు ఇస్తాం, లేకపోతే మీరు మేము ఇచ్చే డబ్బుల్ని వేరే వాటికి వాడుతున్నారు. అవును అవునా? అవునండి. మరి అది అదే అక్కడ పాయింట్. అది వాడుతున్నప్పుడు మీరు ఇచ్చే పథకం ఏ పథకం ఏదైతే ఉందో అది దాని కింద అభివృద్ధి ఎట్లా జరుగుతుంది, జరగదుగా చెప్తానండి. అది నేను అడిగేది. ఇప్పుడు ఇప్పుడు నీకు అవగాహన వచ్చిందా? మీకు నాకు అవగాహన ఉంది, మీకు అవగాహన అయినట్టుగా నన్ను చెప్పడానికి చెప్పండి, మీరు అంగీకరించాలి. ఇప్పుడు ఏంటి, సర్పంచ్కి నిధులు ఇస్తున్నాం. సర్పంచ్కి నిధులు అనేవి ఒక గ్రామం అభివృద్ధి చెందితే దేశం అంతా అభివృద్ధి చెందుతుంది డెఫినెట్గా. అందుకే డైరెక్ట్గా సర్పంచ్ అకౌంట్లో డబ్బులు వేసింది మోడీ. అవును, నేను ఒప్పుకుంటా. నేను చెప్పింది వినాలి మీరు. దాన్ని ఆఫ్ చేయడానికి గత ప్రభుత్వం ప్రయత్నం చేసింది, జన్మభూమి కమిటీలు పెట్టింది. సర్పంచ్ని పని చేయకపోతే దేశం బాగుపడదండి, గ్రామం బాగుపడదండి. ఇప్పుడు ఇతను దాన్ని లాగేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అప్పుడు దాన్ని మనం యాక్సెప్ట్ చేయలేదు, ఆయన నలుగురు కమిటీ మెంబర్లు పెట్టినా. ఇప్పుడు యాక్సెప్ట్ చేయడం లేదు, ఇప్పుడు కూడా సపరేట్ అకౌంట్ పెట్టి తీరవలసిందే. ఇప్పుడు కూడా ఎన్ఆర్ఐజిఎస్ నిధుల్ని మీరేదో సాఫ్ట్వేర్ పెట్టి డెవలప్ చేస్తున్నారు, అది కుదరదు. కేంద్రం పెట్టిన సాఫ్ట్వేర్లో డబ్బులు పడవలసిందే. ఇప్పుడు కూడా వేలు ముద్ర వేసి బియ్యం తీసుకుంటున్నారు మోడీ వచ్చిన తర్వాతే. గ్యాస్కి డైరెక్ట్గా సబ్సిడీ ఈవేళ బ్యాంక్ అకౌంట్లో పడుతుంది మోడీ వచ్చిన తర్వాతే. అనేకమైనటువంటి అంశాలని మనం కింద స్థాయికి వెళ్ళే విధంగా ప్రయత్నాలు నిరంతరం సాగుతాయి. మీరు గ్రామాల్లో ఈ డెవలప్మెంట్ కనపడడం లేదు అని మనం అనుకున్నాం. ఇప్పుడు మనం చెప్పిన వాటిలో ఆవేళ చంద్రబాబు నాయుడు గారు ఫుడ్ ఫర్ వర్క్ గురించి సిమెంట్ రోడ్లు వేశారు. ఈవేళ జగన్ ఈ డబ్బుతో ఏం చేస్తున్నాడు? జగన్ అన్న రైతు భరోసా కేంద్రం, జగన్ అన్న హెల్త్ క్లినిక్, జగన్ అన్న పంచాయతీరాజ్ ఏదో సెక్రటరేట్, విలేజ్ సెక్రటరేట్, ఆ విధంగా ఇతను అతని పేర్లు పెట్టుకుని ఈ డబ్బుని, అది ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్. చంద్రబాబు నాయుడు గారిది ఒక విధమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్. స్టేట్ గవర్నమెంట్స్ ఏం చేస్తాయి, వాళ్ళకు అనుగుణమైనటువంటి ప్లాన్స్తో వాళ్ళు వెళ్తున్నారు. దీన్ని బీజేపీ అటాక్ చేయాలి, దీన్ని బీజేపీ అటాక్ చేయాలి. ఇది బీజేపీ ఎప్పుడు అటాక్ చేయగలుగుద్ది? నాకు ఒక మండల అధ్యక్షుడు ఉన్నాడండి రాజానగరంలో, రాజా వెళ్ళి ఓపెన్ చేయడానికి వెళ్ళాడు ఈ జగనన్న భరోసా కేంద్రాన్ని. పెద్ద ఫ్లెక్సులు పెట్టాడు అక్కడ, దాని ఎదురుకుండా ఇది ఎన్ఆర్ఈజిఎస్ గ్రాంట్, ఇది మోడీ ఇచ్చిన గ్రాంట్, నీదని చెప్పుకోవడానికి వీలు లేదన్నాడు. అతను జడ్పీటీసీకి పోటీ చేస్తే 10,000 ఓట్లు వచ్చినాయి. ఇప్పుడు ప్రతి విలేజ్లో కూడా భారతీయ జనతా పార్టీ ఏదైతే సర్పంచులకు ఇచ్చినటువంటి గ్రాంట్ ఉందో, మన రాష్ట్రం విడిపోయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఫర్ ఎవర్ సబ్మిషన్ ఫర్ ఎవర్ కైండ్ అటెన్షన్, చెల్లూరు అని ఈస్ట్ గోదావరిలో ఒక విలేజ్ ఉంది, ఒక అబ్బాయి నేను ప్రశ్నించాడు. మనం చేసినవి మనకి ఎవరికి తెలియడం లేదండి. ఈ సోషల్ మీడియా ఎక్కువగా తెలుగుదేశం వైసీపీ బాగా యాక్టివ్గా ఉంది అంటే మన కెపాసిటీ తక్కువ ఉంటుంది, న్యాచురల్గా బాగుంది
నిజమైనటువంటి మనస్తత్వం. ఒకసారి మీ చెల్లూరు యాప్కి వెళ్ళి, నువ్వు గ్రామ స్వరాజ్ యాప్కి వెళ్ళి ఎంత డబ్బు వచ్చిందో 14 నుంచి ఇప్పటి వరకు ఒకసారి చూడన్నాడు, 16 కోట్లు వచ్చింది. ఈ డబ్బు ఏమైంది? సరిగా కిందకి పడడం లేదు. మీరు చెప్పినట్లుగా ఇది ఎప్పుడు జరుగుద్ది? బీజేపీ ఇంకంటే గ్రామస్థాయిలోకి విస్తరించి జగన్ని గ్రామస్థాయిలో ప్రశ్నించే శక్తి ఈ ఇయర్ ఎండింగ్లోకి వస్తుంది. ఇది ఓన్లీ డెవలప్మెంట్ కోసం. ఎవరు అధికారంలోకి వస్తారు, ఎవరు రారు, నా పాయింట్ కూడా అదే. మీతో నేను ఏకీభవిస్తున్నా. నాకు గవర్నమెంట్ నేను అనేది ఇర్రెస్పెక్ట్. నాకు ఇది ఎందుకు చెప్తున్నానంటే, తమకి నేను 1986లో చిన్న వయసులో వాజ్పేయి గారితో కూర్చున్నాం. ఈ మధ్యకాలంలో మన ప్రధానమంత్రి ఏమన్నారు అన్నాడు, అంటే రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రి, ఈయన ప్రతిపక్ష నాయకుడు, 1 రూపాయి ఖర్చు పెడుతుంటే 15 పైసలు కిందకి వెళ్తున్నాయని అన్నారు. అవును సార్ అన్న, ఇది వేస్ట్ అవ్వకుండా చూడవలసినటువంటి బాధ్యత మనది. మనం ఎప్పుడైనా అధికారంలోకి రావచ్చు, అధికారంలోకి వస్తున్నామా రామా అనేది కాదు. నేను ఐసీడిఎస్ గురించి స్టడీ చేస్తాను రాధాకృష్ణ గారు, సర్వశిక్షా అభియాన్ గురించి స్టడీ చేస్తాను, ఎన్ఆర్ఈజిఎస్ గురించి స్టడీ చేస్తాను, ఇవన్నీ ఎందుకు చేస్తాను? వారు ఆ వేళ మేల్కొల్పినటువంటి మేల్కొల్పు ఇవన్నీ కిందకి ఇంప్లిమెంట్ కావాలి. మనం అధికారంలోకి వస్తామా, దీనికోసమే బూత్ కమిటీ వర్క్, దీనికోసమే శక్తి కేంద్రాల వర్క్, ఈ ప్రతి రూపాయి కిందకి తీసుకువెళ్ళి డెవలప్ చేయాలనేటువంటి పట్టుదలతో భారతీయ జనతా పార్టీ. కరెక్ట్, మోడీ మంచి ఆలోచన. నేను చెప్పేది అది కాదు, మీరు చెప్పేది క్యాపిటల్. ఇప్పటి వరకు క్యాపిటల్ కాదు, క్యాపిటల్ కాదు. ఎగ్జాంపుల్, ఈ మధ్య నేను మా ఊరు వెళ్ళి, అంటే నిజామాబాద్ జిల్లాలో, వాళ్ళని కూడా అడిగాను నేను అక్కడ సర్పంచ్, ఈ మీకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఫైనాన్స్ కమిషన్ ఫండ్స్ వస్తాయి కదా, అవి వస్తున్నాయా, మీరు వాడుతున్నారా, లేకపోతే కేంద్ర స్టేట్ గవర్నమెంట్ తీసేసుకుంటుందా అని. లేదు, మధ్యలో కొంచెం డిస్టర్బెన్స్ వచ్చింది 1 నెల, బట్ తర్వాత సెట్ అయిపోయింది. మా డబ్బులు మాకే ఉంటుంది, మేము చేయగలుగుతున్నాం పనులు ఇక్కడ అని చెప్పి అన్నాడు అతను. కరెక్ట్ అండి. సో ఇక్కడ లేని సమస్య అక్కడ మాత్రం ఎందుకు వచ్చింది అనేది నేను అనేది. అక్కడ కూడా రానివ్వం, అక్కడ కూడా కోర్టుకు వెళ్తాం, అక్కడ కూడా సపరేట్ అకౌంట్ ఓపెన్ చేయాలి. ఎందుకంటే వైసీపీ సర్పంచ్లే ధర్నాలు చేసే పరిస్థితి, వైసీపీ తెలుగుదేశం సర్పంచులు అందరూ సఫర్ అవుతున్నారు. బీజేపీ దీన్ని ఓన్ చేసుకుంటుంది. బీజేపీ రాబోయేటువంటి రోజుల్లో దీన్ని జాగ్రత్త చేస్తుంది ఆంధ్రప్రదేశ్లో. నాట్ ఫర్ పవర్, ఫర్ ది డెవలప్మెంట్ ఆఫ్ ది ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు ఇన్ ఎనీ ఇష్యూ సార్, మీరు ఎలాంటి ఇష్యూలో ఎప్పుడు భారతీయ జనతా పార్టీ ప్రజల యందు పోరాడడానికి సిద్ధంగా చెప్తారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు వీళ్ళు ముఖ్యమంత్రి అవ్వటమే ప్రధానం కాదండి, ఇంకోటి కాదండి. ఇప్పుడైనా ఏంటి, ఇప్పుడు నేను ఆంధ్రప్రదేశ్ అని మీరు అనుకోవాలనుకోండి, ఆంధ్రప్రదేశ్ గురించి కొంచెం బయట గర్వంగా చెప్పుకోవాలి, మంచి స్టేటు, బాగా డెవలప్ అవుతున్న స్టేటు, ఇట్లా ఇట్లా అనుకుంటారు కదా. ఇప్పుడు మేము ఉన్నాం అనుకోండి, మాది హైదరాబాద్ అంటాం, గర్వంగా చెప్తాం. మీరేం చెప్తారు ఇప్పుడు? నేనా? నేను గర్వంగా చెప్తా ఏమని, వాళ్ళిద్దరూ కాదు భారతీయ జనతా పార్టీ ఉంటేనే రాష్ట్రం వెళ్తుంది. మీరు అంగీకరించవచ్చు, అంగీకరించవచ్చు. మీరు ఏమంటారు, మీరు, మీకు రాష్ట్రమే ముఖ్యం, నాకు మీకంటే ఎక్కువ నాకు ముఖ్యం. ఎందుకంటే ఈ సిస్టమ్స్ ఉన్నంతకాలం ఆంధ్ర రాష్ట్రం బాగుపడదు, ఇది స్పష్టం. వినండి, మీరు ఆ సిస్టంలో ఏదో సిస్టమ్ని మీరు సమర్థించకండి. నేను అసలు మీరు నేనేమంటానంటే ఆంధ్రప్రదేశ్ సిస్టమ్ని సమర్థించండి. రాధాకృష్ణ గారికి 2 చేతులు ఎత్తి మొక్కుతాను. నేను చెప్తా, మీరు భారతీయ జనతా పార్టీ? నో, నేను ఐఎమ్ నాట్ భారతీయ జనతా పార్టీ. నేషన్ ఆంధ్రప్రదేశ్ ఈజ్ ద ఫస్ట్ కదా, ఆంధ్రప్రదేశ్ ఆ నేషన్లో క్యాపిటల్ కట్టకపోవడానికి ప్రతి మోడీకి వేరే రాష్ట్రం ఉండదండి. ఏ ప్రధానమంత్రికైనా నేను ఒకటే తమకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, ఈ పంచవర్ష ప్రణాళికలై మోడీ గారు పెట్టలేదండి. అది ఎప్పుడో వచ్చినాయిలేండి అయ్యి. కాబట్టి ప్లానింగ్ కమిషన్ చైర్మన్, ప్లానింగ్ కమిషన్ చైర్మన్ అయినటువంటి వ్యక్తిని, ఆర్బీఐ గవర్నర్ని పివి నరసింహారావు తీసుకొచ్చి ఫైనాన్స్ మినిస్టర్ చేశారు. అవును, ఫైనాన్స్ మినిస్టర్ చేసిన వ్యక్తిని ప్రధానమంత్రి చేసింది సోనియా గాంధీ. అవును, ప్రధానమంత్రి అయిన తర్వాత ఫైనాన్స్ కమిషన్స్ గురించి కమిటీ వేశాడు మన్మోహన్ సింగ్. ఇది ఎవరు పెట్టినా కాదు, దేశం కోసం గ్రామం దాకా ఆలోచించాలని సిస్టమ్ని ఆవిడ ఇప్పుడు అభివృద్ధి చేశారు. దాన్ని ఇంకా స్ట్రెంథన్ చేయాలి. డెఫినెట్గా ఇప్పుడు దాన్ని ఇంకా స్ట్రెంథన్ చేస్తుంది మా ప్రభుత్వం మాత్రమే అంటాం. మీరు అంగీకరించవచ్చు, అంగీకరించకపోవచ్చు. నేను అసలు కాదని దాంట్లో నేను ఎందుకు, ఇట్ ఈస్ అవర్ కమిట్మెంట్. నాది ఓన్లీ ఒకటే పాయింట్ అండి, ఆంధ్ర రాష్ట్రం ముందుకు వెళ్ళాలి. నేనేమంటానంటే, నేను ఆంధ్రప్రదేశ్ వాసిని కాదు,
కాకపోయినా కానీ భారతదేశంలో ఒక పాత్ర ఉంది మీకు. కానీ నిన్నటిదాకా కలిసిమెలిసి ఉన్న వాళ్ళమే గనక, సో ఒక అన్నదమ్ములు విడిపోయినప్పుడు ఇది అప్పుడు ఏమనుకున్నారు, విడిపోయినప్పుడు అన్నదమ్ములుగా విడిపోయి అభివృద్ధి చెందుదాం అనుకున్నారు. సో అన్నదమ్ములుగా విడిపోయారు, అయిపోయింది. సరే ఎట్టగొట్ట విడిపోయారు. ప్రైమ్ మినిస్టర్ అన్నట్టుగా ఆంధ్రాకి అన్యాయం చేశారా లేదా, అది అయిపోయింది, ముగిసిపోయిన అధ్యాయం అది. సో అన్నదమ్ములు విడిపోయినప్పుడు ఒక ఒక బ్రదరు కుంగిపోతున్నాడు. ఒక బ్రదరు మేము గర్వంగా చెప్పుకుంటాం తెలంగాణ డెవలప్ అవుతుంది అని. సో మీరు ఆంధ్రప్రదేశ్ వాసి, నేను తెలంగాణ వాసిని. ఇప్పుడు 8 ఏళ్ల క్రితం మన ఇద్దరం ఒకే వాసులు కదా. సో అందుకని ఏంటంటే మీకు ఇట్లాంటి నాకున్నంత ఇప్పుడు ప్రౌడ్, మీకున్నంత ప్రౌడ్ కంటే మాకు ఎక్కువ ఉండాలి. ఉండాలా? ఎందుకు లేదు మరి? ఎందుకంటే మీకు క్యాపిటల్ లేని రాష్ట్రం కదా, మీకు మీకు వచ్చింది. నన్ను మీరు ఒక్క నిమిషం, క్యాపిటల్ లేని రాష్ట్రం కదా, మీలోనే కసి ఉండాలా? మాలో మీకన్నది దూరంగా ఉన్నారు కాబట్టి మా కసిని మీరు అర్థం చేసుకో, దూరం గ్యాప్ ఉంది, అర్థం చేసుకోలేదు, కనపడలేదు అంటారు, కనపడలేదు. మళ్ళీ మీకు కోపం వస్తుంది, చచ్చి అట్టే లేదు, కనపడటం లేదు, దూరంగా ఉన్నారంట. నేను కనపడడం లేదని కూడా అనకూడదు మిమ్మల్ని. ఓకే, ఎందుకంటే మీరు పెద్ద పత్రిక ఎడిటర్. అసలు ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుందనేది నేను మీకు తమరికి వివరించడానికి 150 అంశాలు మీకు పెడతాను. ఇన్ అన్ ఎవ్రీ ఆస్పెక్ట్ అండి, అన్ ఎవ్రీ ఆస్పెక్ట్. ఇది వాస్తవం అండి. నేను రాజకీయ నాయకుడిని కాదు, డెవలప్మెంట్ని చాలా దగ్గరగా ఉండి దాన్ని ఫాలో అవుతూ ప్రతిరోజు కూడా మీరు మీరు రాసిన ఎన్నో ఆర్టికల్ కట్ చేసి నా దగ్గర పెట్టుకుంటున్నాను. నేను తేలేదు ఈ వాడి మీద. ఎందుకు ఈ రోజున ఈ డెవలప్మెంట్ జరిగిందంటే ఆ రోజు నేను ప్రౌడ్నెస్ ఫీల్ అవుతాను. అబ్బాయి ఏరియాలో ఇది వచ్చింది అంతే కదా. ఒక రంపచోడవరంలో ఎంతో అద్భుతమైన టూరింగ్ ప్లేసెస్ ఉంటే 2,50,00,000 కేంద్ర ప్రభుత్వం రంపచోడవరానికి ఇచ్చి వాటర్ ఫాల్స్ని డెవలప్ చేస్తున్నారు. ఒక 4 వేస్ వేసి రాజమండ్రి నుంచి అరకు దాకా 4 వేస్ వేస్తున్నారు. అట్లనే ఇలాంటివండి 150 మీకు తమరికి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎగ్జాక్ట్లీ ఇది ఇదేంటంటే నేను తెల్లవారు లేస్తే ఎన్ని ఒత్తిళ్ళు ఉన్నా నేను టీవీలు చూడను. టీవీలకు ఒక కాన్సెప్ట్ ఉంటుంది, కానీ మీ పేపర్ చదువుతాను, ఈనాడు చదువుతాను, సాక్షి కూడా చదువుతాను. పొరపాటున ఒకసారి వాళ్ళు కూడా మంచి విషయాలు రాస్తారు. మీరు మమ్మల్ని వ్యతిరేకించిన ఒకసారి మీరు కూడా మంచి విషయాలు రాసేస్తారు. నేను అదే చెప్తున్నా, ఫస్ట్ ఆఫ్ ఆల్ అది నేను తీసేసుకోవాలి. నేను చెప్తానండి, నేను బీజేపీని నేను అవన్నీ కలెక్ట్ చేసుకోండి. అక్కడ ఇక్కడ కరెక్షన్ చేయాలి, బీజేపీని వ్యతిరేకించం మేము, మాకేం అవసరం లేదు. ఎక్కడైనా సరే ఇప్పుడు పర్సనల్గా నేను లోపలికి వెళ్ళిన తర్వాత కొన్ని విషయాలు చెప్తాను, అందుకు అంటున్నాను అన్నమాట. తర్వాత విత్డ్రా చేసుకుంటా, ఇప్పుడు టీవీలో అదే వేయకండి. సరే కాదు కాదు, నేనంటే నేను వ్యతిరేకించటము. మీరు ఎంతైతే డెవలప్మెంట్ గురించి ఆవేదన పడుతున్నారో, నిన్నండి ఈఐసి హాస్పిటల్స్ 7 హాస్పిటల్స్ ఇచ్చారు 500 కోట్లు ఖర్చు పెట్టి విడిపోయిన ఆంధ్రప్రదేశ్కి. ఒక ఈఐసి హాస్పిటల్ విశాఖపట్నంలో ఒక MBBS కాలేజీ పెట్టడానికి, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ పెట్టడానికి ఒక 50 కోట్లు స్థానం అదనంగా ఇమ్మని ఈ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ని అడిగిందండి. ఒక జనరల్ హాస్పిటల్, ఒక మెడికల్ కాలేజీ వస్తే సార్, ఒక 400 మందికి సీట్లు వస్తే. నేను ఆ విషయాన్ని మనం పెట్టలేం కదా. ఇప్పుడు జగన్ ఏదో ఇన్ని హాస్పిటల్ కడతానంటున్నారు, అందులో 6 హాస్పిటల్ గవర్నమెంట్ కాలేజీ మెడికల్ కాలేజీలో కడతానన్నాడు అంటున్నాడు. అది ఎవరిది? సెంట్రల్ గవర్నమెంట్ 60-40. అది వరకు వాజ్పేయి గారు ఉన్నప్పుడు, చంద్రబాబు నాయుడు గారి టైంలో ప్రైవేట్ కాలేజీలు కట్టాం. అవును, ఇప్పుడు గవర్నమెంట్ కాలేజీలు కట్టాలండి. కడితే వీళ్ళందరూ అక్కడికి వెళ్ళరు కదా. అలాంటి హాస్పిటల్ ఒకటి కడతానంటే ఈ దౌర్భాగ్యులు 50 కోట్లు పెట్టి స్థలం ఇవ్వలేకపోయారండి. వీళ్ళు ఇవ్వలేదని వాళ్ళు 400-bedded హాస్పిటల్ ఒకటే కడుతున్నారు. ఒక MBBS కాలేజీ పోయింది. ఎన్నిసార్లు ముఖ్యమంత్రికి లెటర్ రాశాను, అయితే ఎన్నిసార్లు విజయసాయిరెడ్డికి చెప్పాను. వాళ్ళకి ఈ అంశం లేదు సార్. వాళ్ళకి ఎంతసేపు వాళ్ళకి కావాల్సినటువంటి పొలాలు, వాళ్ళకి కావాల్సిన బిల్డింగ్లు, వాళ్ళకి కావాల్సిన ఆస్తులు, ఇది పర్మనెంట్ అండి. ఇది వాళ్ళకి అవసరం లేదు. వాళ్ళకి ఎందుకు అవసరం ఉండదు? వాళ్ళు రాజకీయాల్లో దానికోసం ఉన్నారు. నేను ఒక కార్యకర్తగా మీకేమైతే భావన ఉందో నాకు కూడా అలాంటి భావనే ఉంది. నన్ను నా యొక్క ఆలోచనని మీరు ఇలాంటివి
మన ఇద్దరం పర్సనల్గా కూర్చునేటప్పుడు నా దగ్గర ఉన్న కట్టింగ్స్ అన్ని మీ దగ్గర పెడతా. ఎందుకంటే డెవలప్మెంట్ ఏదన్నా జరిగిందంటే ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ ఫర్ ఆంధ్రప్రదేశ్. అంతే కదా, మీరు దానికి ఉంటే మీ నెక్స్ట్ ఇప్పుడు 64,000 కోట్లు కాదు, ఇప్పుడు మీ నెక్స్ట్ జనరేషన్కే ఉపయోగం అదే. అంతే కదండి, నాకు కాకపోవచ్చు, నాకు కూడా ఉండదు, నాకు కాకపోవచ్చు, అంతే. కానీ మన పిల్లలకి అందరూ బాగుంటే అయిపోయాయి అంతే. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నాయి కానీ ప్రకటిస్తున్నాయి కానీ వాటి విషయంలో ఎక్కడ డిస్ప్యూట్ లేదు, అవన్నీ అభివృద్ధి చెందే విషయాలు. నేను కానీ వెరీ ఫస్ట్ ప్రియారిటీ ఫర్ ఆంధ్రప్రదేశ్. నేను మీరు చెప్పండి, మీరు మీరు చెప్పుకునే హక్కు మీకు ఉంది. కేంద్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ ప్రియారిటీ. కానీ అక్కడ ప్రజలు అలా భావించే పరిస్థితి లేదు, అది కరెక్ట్. తెచ్చుకోవాల్సిన పరిస్థితి మీకుంది, మాకుంది, అంతే. మీరు సహకరించవలసిన పరిస్థితి మీ మీద కూడా ఉంది. మేము సహకరిస్తాం, ప్రొవైడెడ్ అక్కడ ఇంకా ఎస్టాబ్లిష్ చేయాలి. అంతే అంతే, నేను దానికోసం ఏం చేస్తున్నాను? నేను ఒకటే ఒకటి అడిగితే దానికి చెప్పలేకపోయారు ఇప్పుడు ఇంతవరకు. మిగతాయండి నేను చెప్తాం. ఇప్పుడు మీరు బీజేపీకి చిత్తశుద్ధి ఉంది అని అంటే అనాలి అంటే ఏంటంటే అమరావతి విషయమే చాలు, ఇంకేది అక్కర్లా. ఇప్పుడు సపోజ్ మొన్న హైకోర్టు తీర్పుతోటి ఒక స్పష్టత వచ్చింది, ఇంకా 3 రాజధానులు కాదు, పోయేది కాదు, అయ్యేది కాదు, చచ్చేది కాదు. అది ఎప్పుడో చెప్పి నాకు నాకు ఎప్పుడో క్లారిటీ ఉంది, అది ఏది అవ్వదలేదు. నాకు కూడా క్లారిటీ ఉంది, మీరు లేదని మీరు అనుకోవద్దు. కానీ చెప్తా, సో హైకోర్టు ఏముంది, ది క్యాపిటల్ అని పెట్టారు కనుక కేంద్ర ప్రభుత్వ చట్టంలో ఒకటే క్యాపిటల్ ఉంటుంది. ఇంకో చట్టం చేయడానికి దీని మీద కుదరదని చెప్పారు, అయిపోయింది. ఈ అమరావతిని ఒప్పందం ప్రకారం మీరు డెవలప్ చేసుకుంటూ మొదలు పెట్టండి, 6 నెలల్లో మాకు ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇవ్వండి అని చెప్పారు. ఇప్పుడు ప్రభుత్వం ఏం చేసింది, బడ్జెట్లో 1 లక్ష రూపాయలు పెట్టింది. అంటే హైకోర్టును ఎక్కిరించడమే, హైకోర్టును వ్యతిరేకించడం కాదు, వెక్కిరించడం, వెక్కిరించడం కూడా కాదు. అతను ఆంధ్రప్రదేశ్లో అక్కడ అమరావతిని అభివృద్ధి చేయాలని లేదు అనేది స్పష్టమైనటువంటి స్థిరమైనటువంటి అభిప్రాయం భారతీయ జనతా పార్టీకి ఉంది. దీన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి, ఏ విధంగా అభివృద్ధి చేయాలి అని మా చేతుల్లో ఉన్న అభివృద్ధి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ద్వారా మేము చేసుకుంటూ పెడుతున్నాం. మేము చేయలేదు అనడానికి అవకాశాలు లేవు, అతను చేయడం లేదు. మేమేమంటాం, మేము మీకు ఇంటర్వ్యూ రైతులు ఇచ్చారు, ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు రైతులు మీ దగ్గర ఏం చెప్పారు, 10,000 కోట్ల రూపాయలు అయితే సరిపోతుంది అమరావతి కట్టడానికి అని మీకు వారి ఇంటర్వ్యూలో చెప్పారు, ఓపెన్ హార్ట్లో మీ దగ్గర. నేనంట 10,000 కోట్లు కాదు, 15,000 కోట్లు పెట్టి అమరావతిని కట్టే బాధ్యత భారతీయ జనతా పార్టీది. అమరావతిలోనే భారతీయ జనతా పార్టీ యొక్క ఆఫీస్ని తాడేపల్లిలోనే హెడ్ క్వార్టర్ ఆఫీస్ కడతాం. తాడేపల్లిలో కలిసి రావట్లేదు అనుకుంటా, తాడేపల్లిలో జగన్ ప్యాలెస్ కట్టుకున్నాడు, అమరావతి చచ్చిపోయింది, అందుకని ఇంకో దగ్గర ఎక్కడన్నా కట్టుకోండి మీ ఆఫీస్. ఇంకా లోపల కట్టాలంటే అట్లాగా సార్, ఊరికే ఇంకా లోపల కడితే అట్లా కదా, 1 లక్ష రూపాయలు ఉంది గజం అక్కడ. 1-2 వేల గజాలు కొనాలంటే ఆఫీస్ అంటే మంచిది కట్టాలి కదా. ఆ దృష్ట్యా అధికారంలో ఉన్నారు కదండి, ఎవరు జరిగినా కొని పెడతారు కదా. క్లారిటీ ఎవరు, ఆంధ్ర రాష్ట్రం పరిస్థితి మీకు తెలుసు, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారు, హైదరాబాద్లో ఉన్నారు. జాలి కదా మీకు అవమానానికి. కానీ అవమానానికి ఇక్కడ ఉన్నారంటే మేము వస్తే అక్కడ తీసుకెళ్తాం, అది వేరు. మీరు వస్తే తీసుకెళ్ళండి, నిజంగా మీరు గనక అవమానమే. వినండి వినండి, మీరు చెప్పింది ఏది వినలేదు సార్. మీరు అధికారంలోకి వచ్చి మీరు చెప్పినట్టు ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేస్తే, అంటే ఇక్కడ వాళ్ళు అక్కడికి వచ్చేటట్టు నేను బతికుండి మీరు బతుకుంటే ఖచ్చితంగా మిమ్మల్ని సన్మానిస్తా. మిమ్మల్ని తీసుకొచ్చే బాధ్యత ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీది, మోడీది. నా అక్కడికి మాకు మీరు అధికారం తీసుకొచ్చే ప్రయత్నం మీరు కొద్దిగా చేస్తే. అదే చెప్తున్నాను నేను, అనేది నేనే సన్మానిస్తాను మిమ్మల్ని. లేదు, అంటే మిమ్మల్ని భారతీయ జనతా పార్టీ కాదు సార్, మిమ్మల్ని తీసుకొచ్చే బాధ్యత నాదే, అది నేను షోల్డర్ చేసుకుంటా. ఎందుకు రాయలసీమ గురించి ఫైట్ చేస్తున్నాం మేము, ఎందుకు రాయలసీమ గురించి ఫైట్? కానీ వీర్రాజు గారు ఇక్కడ ఒకటే ఒక సమస్య ఏమవుతుందంటే మీరు ఫైట్ చేస్తున్నారు కానీ అక్కడ జరిగిన కొన్ని పరిణామాలు, ఇప్పుడు స్టేటస్ ఉంది అనుకోండి, స్పెషల్ స్టేటస్ వాస్తవానికి అది రాదు, అది నాకు తెలుసు. అయిపోయిందా, దాన్ని కెలికారు కెలికారు కెలికారు, అది ఏదో మొత్తానికి ప్యాకేజ్ దగ్గర ఒక ఒప్పందం కుదిరింది, మళ్ళీ దాన్ని రాజకీయం చేసి పెంట పెంట చేశారు. మీ పార్ట్నరే జనసేనాని పవన్ కళ్యాణే దాన్ని కెలికాడు ఫస్ట్ ప్యాకేజ్ అని చెప్పి 2 పాచిపోయిన లడ్డూలు పట్టుకొచ్చారని చెప్పి ఆయన కెలికాడు ఆ రోజు.
ఇక అక్కడి నుంచి మిగతా వాళ్ళు మొదలుపెట్టారు. ఆఖరికి అది పాచిపోయిన లడ్డు కాదు, ఏ లడ్డు లేకుండా పోయింది అది. అవన్నీ ఎందుకు జరిగింది? కాదు కాదు, అది ఇక మీరు, మీకు స్పష్టమైన అవగాహన ఉందా అవన్నీ ఎందుకు జరిగినాయి? అదే చెప్తున్నా మీకు. ఇప్పుడు అక్కడ సమస్య ఏమవుతుందంటే, ఒక రాజకీయ వ్యవస్థే కాదు, అక్కడ సమాజంలో కూడా అవగాహన స్పష్టత, మనకేం కావాలనేది తెలంగాణ సమాజానికి ఉన్నంత స్పష్టత ఉండదు. ఉండమంటే ఇప్పుడు స్టేటస్ అని ఎగరేసుకుంటూ వెళ్ళిపోతారు. అది రాదు అని తెలిసినా వినరు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ విడిపోయేటప్పుడు విడిపోతుందిరా బాబు, ఇది ఇక మీకు కావాల్సింది ఏంటంటే అడుక్కోండి అంటేనేమో అప్పుడు పట్టించుకోకుండా సమైక్య రాష్ట్రం అన్నారు. అవునా? దాంతో దోలు వదిలిపోయిందా? ఇప్పుడు మళ్ళీ స్టేటస్ కాదు వదిలేయండి, ప్యాకేజ్ ఏదో తీసుకుని కేంద్ర ప్రభుత్వం ఫుల్లీ ₹15,000 కోట్ల ఇస్తా, ఫుల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్, ఎక్స్టర్నల్ ఎయిడెడ్ స్కీమ్స్ వస్తాయి, ఏదో ఒక స్టిల్ టుడే వీఆర్ రెడీ ఫర్ దాట్ చెప్తా. నేను చెప్ నేను నన్ను చెప్పనివ్వండి, నేను అదే అంటున్నా, వాళ్ళు ఇస్తామన్నారు అది తీసుకుని తగలడండి అని. ఎంట్లా చేయవలసిన బాధ్యత మీదే కాదు ఇది. నేనైతే అప్పుడు అది ఆ ఇష్యూని సెటిల్ చేశానండి. మీరు కావాలంటే మీ వెంకయ్యనాయుడు గారిని అడగండి, ఇప్పుడు ఆయన ఉపరాష్ట్రపతి కదా. డిబేట్లు పెట్టండి, మీరే డిబేట్ జయప్రకాష్ నారాయణ మీరు మాట్లాడారు కాదు. ఎవరైనా జన విపత్తి చెవు చెప్తా, ఎవడైనా నా స్థాయిలో ఉన్నవాడు స్టేటస్ రాదు అయ్యేది కదా సచ్చేది కదా ప్యాకేజ్ తీసుకోండి చెప్పగలరా? నేను చెప్తున్నా కదా, నాకేం నష్టం లేదు. మీరు మీరు జయప్రకాష్ నారాయణ గారిలో చెప్పండి, ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎవరు కోటేస్తారనే తర్వాత వాస్తవాలనేవి. అది అనవసరం అంటున్నా, ఓటు సంగతి ఇప్పుడు అనవసరం అంటే ప్రజలకు కావాల్సింది ఏంటనేది వాళ్ళకి తెలియదు అనే దాంట్లో తెలియజెప్పవలసినటువంటి బాధ్యత మీకు కూడా ఉందని రిక్వెస్ట్. డెఫినెట్ గా అందుకే నేను మాట్లాడుతాను. ఇప్పుడు ఇప్పుడు నేనేదో మాట్లాడాలి అయితే? అవునండి. మిగతా వాళ్ళలాగా ఇప్పుడు వేరే వాళ్ళు అయితే ఏమంటారు, ఏమంటే స్టేటస్ ఎందుకు ఇవ్వట్లేదని మీరు అంటారు. నేను అట్లా అంటలా, ఇక అది అయ్యేది కాదు చచ్చేది కాదు. మీరు ఇవ్వద్దు అనుకున్నారు, ఇవ్వటం సాధ్యం కాదన్నారు, అయిపోయింది. కారణం మంచా చెడు, అది సమర్థనీయమా కాదా కూడా అనవసరం, అయిపోయింది. నెక్స్ట్ ఏంటి? అంతే కదా. ఇప్పుడు మనం ఆప్తులు ఎవరైనా చనిపోయిన తర్వాత కాసేపు బాధపడి వెంటనే ఏమంటాం, నెక్స్ట్ కార్యక్రమాలు ఏంటో చూడండి అంటాం కదా. ఇక స్టేటస్ అది ఆ టైపు దిగుతుంది, అది అయిపోయింది తర్వాత ఏదైనా చూడండి అని అనుకోవాలి కదా. అది అనుకోవట్లా డెఫినెట్గా. దానివల్ల ఏమైంది మీకు? ప్యాకేజ్ పోయింది. ఇప్పుడు ప్యాకేజ్ పోయిందా అంటే రాట్లా. నిన్న కర్నూలు మీటింగ్లో నేను చెప్పానండి, ఇది ఏమైంది, ఆయన ఒక మాటని ఆయన ఆవేళ క్యాలిక్యులేట్ చేశారు. చంద్రబాబు నాయుడు గారు అద్భుతంగా క్యాలిక్యులేట్ చేసి, సుజనా చౌదరి గారు అందరూ దాని మీద వర్కౌట్ చేసి తీసుకొస్తే ఈ జగన్ ట్రాప్లో పడి పిఎం చెప్తూనే ఉన్నాడు ఆయనకి. ఈయన దాన్ని వెనక్కి తీసుకోవడం మూలంగా అది ఆగిపోయింది. ఆగిపోయిన దాన్ని మొన్న డిసెంబర్ 21 నిత్యానందరాయ్ పార్లమెంట్ సాక్షిగా చెప్పాడు, ఇదిగో ఇన్ని మీరు చెప్పినటువంటి ప్రాజెక్టులు రెడీగా ఉన్నాయి, అవును మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. నేను ప్రతిదాన్ని న్యూట్రల్ చేసుకోవాల్సిన బాధ్యత నాది, ప్రజలు నమ్మటం లేదని తమరు అన్నారు, వాస్తవం ఇదే. కానీ ఇప్పటికీ అడుగుతున్న సందర్భంలో అవన్నీ దగ్గర పెట్టుకుని, ఇదిగో ఈనాడు పేపర్లో ఈ విధంగా వచ్చింది, ఇది ముగిసిపోయిన అధ్యాయం కాదు, మొన్న ఎప్పుడైతే మనం ఇది పెట్టామో పెండింగ్ ప్రాజెక్టులు, వెంటనే చీఫ్ విప్పు శ్రీనివాసు వీళ్ళందరూ కూడా ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్ పెట్టి మీరు ప్రత్యేక హోదా ఇవ్వండి అంటే తెచ్చుకోవడం చేతగాక, మీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. ఇదిగో మీరు అనవసరమైన విషయాలు ఇవి కెలక్కండి, మీరు మీరు అభివృద్ధికి చేతగానే ఉండి వేళ చేస్తుందో మేమే అని నేను చెప్తే, మీరు బాగానే వచ్చింది ఇంతే రాస్తున్నారు, కొద్దిగా పెద్దది రాయమని నా సబ్మిట్. అంటే ఏమంటున్నా, ఒకసారి నా పేరే తీసేస్తున్నారు, ఒకసారి నా ఫోటో వేయటం కాదుగా. మీరు ఇప్పుడు సార్ చెప్తా ఒక నిమిషం, ఇప్పుడు సందర్భం వచ్చింది కానీ చెప్తాను నేను. అసలు మీరు నేను ఫస్ట్ టైం కదా కలవటం. అవును ఇవాళ. అవును సార్. ఇంతకుముందు ఎప్పుడు మనం ఎక్కడ అదే పెళ్ళిలో కలిసాం, వెంకయ్యనాయుడు గారి మనవడ పెళ్ళిలో, మనవడ పెళ్ళి అక్కడ, అంతే కదా. ఓకే, కానీ మీరు మమ్మల్ని బాయ్కాట్ చేస్తున్నామని చెప్పి మీరే ప్రకటనలు ఇచ్చుకున్నారు ఏకపక్షంగా. అవును తీసుకున్నాం. సో మీరు బహిష్కరించేదని నేనే బహిష్కరిస్తున్నానని చెప్పి నేను అన్నా. అవును, ఎందుకంటే నేను నాకు కూడా తిక్క ఉంది, దానికి లెక్క ఉంటుంది, దానికి లెక్క ఉంటుంది అనుకోండి, పోతే పవన్ కళ్యాణ్ భాషలో. ఓకే, సో అందుకని అయిపోయింది, ఆ అధ్యాయం అయిపోయింది. అమిత్ షా గారు వచ్చారు మాట్లాడారు, అది అయిపోయింది. వాళ్ళని వెళ్ళమన్నాను, దీన్ని సెటిల్ చేయమన్నాను, మన వాళ్ళు వచ్చారు మాట్లాడారు,
మాది ఏంటంటే మాకేమి ఎవరితోనూ తగాద పెట్టుకోవాల్సిన అవసరం మాకు ఎందుకుంటుంది సార్? మాకు రాజకీయ పార్టీలు కూడా ఉండకూడదు. అది కాకుండా ఆ రోజు ఆ ఇష్యూ కూడా చాలా సిల్లీ ఇష్యూ. స్టూడియోలో ఎవరో ఒక వచ్చిన ఒక గెస్ట్ ఆవేశపడి ఇంకో గెస్ట్ మీద చేయి చేసుకుంటే దానికి నన్ను బాధ్యుని చేసేసి పాపం అప్పటికీ ఆ రోజు స్టూడియోలో ఉన్న కండక్ట్ చేస్తున్న మా వెంకటకృష్ణ ఏమో ఆపించేసాడు లైవ్. సో అయినా సరే మమ్మల్ని బాధ చేసి అన్నారు. తర్వాత మరోజు నేను మీ విష్ణువర్ధన్ రెడ్డిని పిలిచా, ఆయన శ్రీనివాసరావు గారిని పిలిచాను, ఇద్దరిని పిలిచాను. ఆయన వచ్చాడు, పోయింది, ఆయన వచ్చాడు, ఈయన రాల విష్ణు ఆగింది. సో ఆయన నేను చెప్పాను, నేను జరిగింది ఏదో జరిగిందని చింతిస్తున్నాను, నేను చెప్పండి అని చెప్పాను. వచ్చాడు, చెప్పేసాడు, అయిపోయింది. కానీ మీరు దాన్ని ఏదో పెట్టుకున్నారు, నేను చెప్తా. అందుకని ఏంటంటే నేను కూడా చెప్పాను, సరే ఆ నలుగురిని నిషేధించేసేయండి అన్నా. నాకేం హోటల్ లేదు, నేనే అన్నా. మీరు ముందు అన్నారు, నేను ఆ తర్వాత అన్నా. ఆ తర్వాత కథ సుఖాంతం అన్నారు, ఇప్పుడు సుఖాంతం అయిపోయింది. ఇప్పుడు మీరు మా వాళ్ళు వీర్రాజు గారిని పిలుస్తున్నామన్నారు, పిలుచుకోండి, శుభ్రంగా పిలవండి. నాకేంటి సంతోషం? ఇప్పుడు మీకు నాకు ఏం తగాదాలు ఉండవు. ఎందుకుంటుంది సార్? సిద్ధాంత రాద్ధాంతాలు లేవు, ఆస్తి గొడవలు లేవు, ఏ పంచాయతీ లేదు, మీదో రాష్ట్రం మా నాదో రాష్ట్రం. ఇంకా మాట్లాడాలంటే ఇక్కడ బీజేపీ వాళ్ళు నాతో బాగానే ఉంటారు, ఇక్కడ కూడా టీఆర్ఎస్ వాళ్ళు బాగుంటారు. మీ యొక్క అభిప్రాయంతో నేను 100% ఏకీభవిస్తాను. మీకు పాదాభి నమస్కారాలు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ అనేది నా ఉద్దేశంలో భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల కంటే గొప్ప రాష్ట్రం అండి. ప్రపంచంలో భారతదేశం ఎంత గొప్ప దేశమో ఆంధ్రప్రదేశ్ అంత అద్భుతమైన రాష్ట్రం అండి. ఇంచేత మన వాళ్ళు ఎక్కడికెళ్ళినా ప్రపంచ దేశాల్లో 10% మన వాళ్ళు ఉంటారు. చెప్తా మీకు, నేను దాన్ని ఇంకా సింప్లిఫై చేస్తాను. చెప్పండి. గుజరాతీలు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఒకే టైప్ వాళ్ళు, హైలీ ఎంటర్ప్రైజింగ్ నేచర్. ఎస్, కష్టపడతారు, వాళ్ళు కష్టపడతారు, వీళ్ళు కష్టపడతారు బాగా డెవలప్ అవటానికి, ఫైనాన్షియల్గా డెవలప్ అవడానికి, ఇదే వాళ్ళ ఏజెండాగా ఉంటుంది. సో అందుకని మీకు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఏంటంటే ప్రజలు అంత పేదవాళ్ళు ఏం కాదు. అక్కడ కాదు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు కాదండి, చాలామంది ఆర్థికంగా కష్టపడి పైకి వచ్చిన వాళ్ళు. అంటే నేను అనేది దోచుకుని కాదు, నా పాయింట్ అది కాదు. కాదు కాదు, అసలు ప్రజలు ఏంటంటే, అంటే చెప్తా, ప్రజలు సంపన్నులే, రాష్ట్రం మాత్రం పేదది. తెలంగాణ అది రివర్స్, ప్రజలు పేదవాళ్ళు, రాష్ట్రం సంపన్నం. అది మన వాళ్ళు ఇక్కడికి రాబట్టి, మా వాళ్ళు ఇక్కడ రాబట్టి, మా వాళ్ళు ఇక్కడికి రాబట్టి. సరే పోనీ, మీ వాళ్ళు. నేను అనేది ఏంటంటే ఎవరు ఎక్కడికి వచ్చినా లాభపడింది తెలంగాణ అండి. ఆ పని మీరు చేసుకోండి, తెలంగాణ వాడు కాదు గుజరాత్ వాడు కూడా వచ్చినట్టు చూసుకోండి. మీరు మిమ్మల్ని తీసుకెళ్తాను అక్కడికే అంటున్నా. సో గుజరాత్ వాళ్ళు కూడా ఏంటంటే కాన్ఫిడెంట్ గా నేను ఉండాలి సార్. గుజరాత్ ఇది హృదయానికి సంబంధించిన అంశాన్ని మాట్లాడుతున్నాను. నేను రాజకీయ నాయకుడిగా మాట్లాడాను, కాన్ఫిడెన్స్ ఉండాలి. ఎవరైతే రాజకీయాల్లోకి రానివ్వండి, ఎవరైతే అధికారంలోకి రానివ్వండి, ఎవరో వాళ్ళు వస్తారు రానివ్వండి, కానీ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి విషయంలో సరైనటువంటి దృక్పథం భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ శాఖ ఉందనేది సవినయంగా మీకు మనవి చేస్తాను. ఓకే సార్, ఇప్పుడు వర్తమానానికి వస్తే మీరు పవన్ కళ్యాణ్ జంటగా ఉన్నారు ఇప్పుడు పొత్తులో. ఆయన ఏమిటంటే ఇప్పుడు ఈ మధ్య వచ్చే ఎన్నికలకి ఓట్లు చీలనివ్వబోము, సో భాజపాని నేను రోడ్ మ్యాప్ అడిగాను, వాళ్ళు ఇస్తారని వెయిట్ చేస్తున్నాను అన్నారు. దాని అర్థం ఏంటి, ఏమనుకుంటున్నారు మీరు? సరైన రోడ్ మ్యాప్ సరైన సమయంలో బీజేపీ అధిష్టానం ఇస్తుంది. ఏమై ఉంటుంది అది? అది నాకు తెలియదు అంటారు. నాకు తెలియకపోవడం అనేది కాదు, నాకు అన్నీ తెలుసు, కానీ మీకు ఎంత మేరకు చెప్పాలో అంతే చెప్పాలి. తర్వాత ప్రైవేట్గా చెబుతారా? చెప్తాను. ఓకే, ఎప్పుడు చెప్పాలో అదే అప్పుడు చెప్తాను. ఓకే, ప్రస్తుతం మా ఎజెండా పార్టీని సంస్థాగతంగా బలపరచడం, ప్రజా సమస్యల పేద స్పందించడం, ఈనాటి ఈ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలని ఎండగట్టడం మా ప్రధానమైనటువంటి అంశాలు. కాదండి, ఇవన్నీ బాగానే ఉన్నాయి, ఏదో మీరు రాసుకొచ్చి చదివేసేసారు. నేను అనేది ఏంటంటే అది కూడా మీకు కోపం వస్తుంది. చచ్చి నాకేం రాదు అబ్బే, నాకు నా ఇవన్నీ రాసుకొచ్చి చదివిన దాంట్లో కాన్సెప్ట్ ఉంది. దీంట్లో కాన్సెప్ట్ లేదంటలా, నేను అనేది ఏంటంటే ఎందుకంటే ఆయన చెప్పిన దాని ప్రకారం చాలా స్పష్టత ఉందండి దాంట్లో. అంటే ఈజ్ ఇంక్లైన్డ్, అంటే తెలుగుదేశంతో చేతులు కలపడానికి ఆయన సిద్ధపడ్డాడనేది స్పష్టంగా ఉంది. అది జనసేన వాళ్ళు ఒప్పుకుంటున్నారు, అంటే స్టేట్మెంట్లుగా కాదు మాట్లాడేటప్పుడు. అది మీకు తెలుసు, వాళ్ళకి తెలుసు. ఆ ఇద్దరితో పాటు మీరు చేతులు కలుపుతారా 2024? లేకపోతే మీరు లేదు లేదు తెలుగుదేశాన్ని అట్లా అంటరాని దాన్ని కానీ అలాగే ఉంచేసి మన ఇద్దరం కలిసేయంటే ఆయన వింటాడా? ఇది దీని వరకు స్పష్టంగా చెప్పగలరా? సరే, స్పష్టత ఉంది భారతీయ జనతా పార్టీ.
ముగ్గురు రెండేళ్ళు మాకు కాలం ఉంది ఉంది కాలం ఉంది కదా ఉంది ఉంది ఈ కాలంలో ఎప్పుడు ఏది మాట్లాడాలో అప్పుడు అది భారతీయ జనతా పార్టీ చెప్పుద్ది. అంతేగాని మీరు ఇవాళ చెప్పేసేయండి ఇప్పుడే చెప్పేసేయండి అని మీరు అనకూడదు, నేను చెప్పకూడదు. సరే, థ్యాంక్ యూ అండి. బాబు ముదిరిపోయారు. నేను మీ అంత కాదండి, పదాలు ఎక్కడ దొరకకుండా. ఇప్పుడు నేను మామూలుగా ఈ ఆర్ఎస్ఎస్ భావజాలం, మీది ఆర్ఎస్ఎస్ భావజాలం నుంచి వచ్చిన వాళ్ళే కదా. ఆర్ఎస్ఎస్ వాళ్ళును ఈ మార్క్సిజం భావజాలం ఉన్న వాళ్ళు కూడా ఏంటంటే పట్టిన కుందేలు మూడే కాళ్ళు అని అదే వాదంతో ఉంటారు. ఎక్కడ ఇంత కూడా బెసకరు. అదికే సార్, నేను అనేది కన్విక్షన్, మెచ్చుకునేదే పని, నెగిటివ్గా చెప్పట్ల కన్విక్షన్. సో ఇప్పుడు మీరేంటంటే ఆ నేపథ్యం నుంచి వచ్చారు కనుక ఏంటంటే ఇప్పుడు ఏమంటానంటే అండి, నేను కొన్ని అంశాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను సార్. ఇది స్థితి. ఒక వ్యక్తిని టార్గెట్ చేయాలంటే జగన్ని ఇంకొక సంవత్సరం కాలం ఇయర్ ఎండింగ్ దాకా టైం తీసుకుందాం. ఓకే, ఎవరు చెప్పారు అది? నేను మీకే నాకే చెప్తున్నారు. ఓకే, ఇయర్ ఎండింగ్ వరకు అతనికి కొంచెం టైం ఇస్తారు. టైం ఏమో మేము ఇంకా స్ట్రెంగ్థన్ అవడానికి టైం తీసుకుంటాం. తీసుకుంటాం కాదు, నెక్స్ట్ ఇయర్ నుంచి ఇక ఏం చేయాలి అనేది అప్పుడు డిసైడ్ చేస్తారు. మా స్ట్రెంగ్త్ని బట్టి మేము అప్పుడు చెప్తాం, మా పెద్దవాళ్ళు చెప్తారు, నేను చెప్తాను. ఓకే, సో నెక్స్ట్ ఇయర్ చూడాలి తెర మీద ఏం జరగబోతుంది అనేది. అంతేకా, అప్పటి వరకు మీరు ఈ విషయాన్ని ఈ రోడ్ మ్యాప్ మాకు ఇంటర్నల్గా ఉంది, రోడ్ మ్యాప్ లేకపోవడం ఉండదు. పెద్దవాళ్ళ దగ్గర రోడ్ మ్యాప్ ఇచ్చారు. ఓకే, నేను అది కూడా చెప్పాను. ఆయన తెలుసా పవన్ కళ్యాణ్, ఆయన డినైన్ చేయను అది మీరు అడగొద్దు. ఆయనకి తెలుసా అనేది మీరు అడగొద్దు. ఓకే, మేము వారిని డినైన్ చేయము. వారి మ్యాప్ అనే అడిగిన దాన్ని మేము చెయ్యం. మా దగ్గర స్పష్టత ఉంది, మేము కూర్చున్నప్పుడు మాట్లాడుకుంటాం. సో ఇద్దరికి అవగాహన ఉంది, మీరు ఏం చెప్పబోతున్నారు ఆయనకి తెలుసు. తెలిసి ఆయన కొంచెం ముందుగా మాట్లాడారు, మీరు మాట్లాడరు. అడగచ్చు సార్, వారు అడగడానికి వారికి రైట్ ఉంది, మీరు అడగడానికి మీకు రైట్ ఉంది. కానీ ఏ సందర్భంలో ఎట్లా ఎందుకు అది దాటవేయడం కాదు. మనకి ఇంకా మాకు అనేక బెటర్ ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి. మాకు గతంలో జరిగినటువంటి ఈ పొత్తుల్లో మాకు అనేకమైన బెటర్ ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి. 14 సీట్లు ఇచ్చి 4 సీట్లను అగ్గనిచ్చి కొంతమంది ఆళ్ళమనుషులే పెట్టేసుకుని ఇవన్నీ ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో నడవు. మీకు స్పష్టంగా చెప్తున్నాను. ఓకే, నాకెందుకు, మీకే చెప్పాలి. మీకు చెప్తే ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్తుంది. ఇప్పుడు వినేవాళ్ళు ఉంటారు అంతే. సో మాకంటూ ఒక అంచనా ఉండాలి కదా సార్. అసలు మీ బలం ఎంత అక్కడ, మీ బలం ఎంత అది మీరు అడగకూడదు. మా బలం 98% ఎందుకు తగ్గిపోయింది ఇప్పుడు నడుపుతున్న 98 సొంతంగా పోటీ చేసా. మేము సొంతంగా పోటీ చేసాం. మీరు దాని బ్యాక్ వెళ్ళండి, అది ఎందుకు తగ్గించేశారు, ఎవరు తగ్గించేశారు అని వీర్రాజు దగ్గర బ్లూ ప్రింట్ ఉంది. బ్లూ ప్రింట్ కాదు, అది బ్లూ ప్రింట్ ఉంది. అది ఎవరెవరికి తెలియాలో వాళ్ళ పేర్లు చెప్పను, వాళ్ళకి అర్థం అవుతుంది. ఇప్పుడే తొందరపెట్టి ఏదో చేయాలనుకుంటారు, వాళ్ళకి సహజం. అది దాన్ని యోజనాబద్ధంగా యోచించుకోవాల్సిన బాధ్యత భారతీయ జనతా పార్టీ మీద ఉంటుంది. అంటే ఇట్లా ఎట్లా ఉంటుందంటే, ఇప్పుడు నరేంద్ర మోదీ, అమిత్ షా ఈ ఇద్దరు చాలా ఉత్తరాది రాష్ట్రాల్లో, ఈశాన్య రాష్ట్రాల్లో కూడా సర్ప్రైజింగ్గా క్రిస్టియానిటీ అధికంగా 90% పైగా క్రిస్టియానిటీ ఉన్న ఉత్తరాది ఈశాన్య రాష్ట్రాల్లో కూడా బీజేపీని అధికారంలో తీసుకురాగలిగారు. కానీ ఈ సౌత్లోనే కొరకరాని కొయ్యగా ఉంది. కర్ణాటక వచ్చింది కూడా వాజ్పేయి హయాంలో. కర్ణాటక బీజేపీ చేతికి ఎప్పుడు వచ్చిందంటే వాజ్పేయి ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు కదా. అంతే కదా, అవునండి. వీళ్ళిద్దరూ కూడా ఇంత ఘటన సమర్థులై ఉండి కూడా సౌత్లో ఎంటర్ కాలేకపోతున్నారు. అది కొంచెం వాళ్ళకి కొంచెం వెల్తిగానే వాళ్ళు ఫీల్ అవుతున్నట్టు నాకు తెలుసు. సో అందుకని ఫస్ట్ ప్రియారిటీగా తెలంగాణ పెట్టుకున్నారు. అది ఎట్లా చేస్తారో తెలియదు. కానీ ఆ స్థాయిలో ఆంధ్రప్రదేశ్లో కూడా కన్వర్షన్స్ అనేది ఒక పెద్ద మెనేస్గా ఉంది. నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆర్ఎస్ఎస్ వాళ్ళు చాలా సీరియస్గా ఉన్నారు దాని మీద. ఉన్నారా? నేను మీకు పర్సనల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. అదే ఏమని, మా ఓట్ బ్యాంక్ వేరు, అతను ఓట్ బ్యాంక్ వేరు. అవును, దీని మీద మేము ఎలా ఫైట్ చేస్తున్నాం, టెంపుల్స్ విజయవాడలో కట్టకపోతే అక్కడ కూర్చున్నాం. అట్లానే ఏదైతే తూర్పుగోదావరి జిల్లాలో విజయనగరంలో వెళ్ళి పెద్ద ఉద్యమం చేశాం, తిరుమలలో జరిగేటువంటి ఏ యాక్టివిటీని మేము యాక్సెప్ట్ చేయడం లేదు. అంత కాబట్టి ఇవన్నీ కూడా మా ఓట్ బ్యాంక్ని హిందుత్వ ఓట్ బ్యాంక్ ఏదో ఒక యాత్ర ఏదో నిర్వహిస్తామన్నారు. ఏమైంది? నిర్వర్తిస్తాను, దానికి ప్రభుత్వం మాకు అవకాశం ఇవ్వలేదు. అయినా
నేను టెంపుల్ సందర్శన ఉందా, కంటిన్యూ అవుతుందా శేషాచలం టు సింహాచలం? తప్పకుండా చేస్తాం, తప్పకుండా చేస్తాం. మేము చేసిన తర్వాత అవి కూడా ఆగినాయి తమరు, మీరు అది కూడా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు టెంపుల్స్ మీదకి ఎవరు వెళ్ళడం లేదు కదా, అది మేము చేయగలిగాం కదా. అది కాబట్టి మా ఓట్ బ్యాంక్ యొక్క కన్సాలిడేషన్ అనేటువంటి అంశాల మీద మేము యోచన చేస్తూ ప్రభుత్వ వ్యతిరేక ఓటుని, ప్రభుత్వం యొక్క వ్యతిరేకతని, దాని ఓటు అనకూడదు, వ్యతిరేకతని ఎంత స్ట్రాంగ్గా అపోజ్ చేయాలో అంత స్ట్రాంగ్గా అపోజ్ చేసుకుంటూ. ఇప్పుడు ఆ పాయింట్కి అయితే ఒప్పుకుంటున్నారా, పవన్ కళ్యాణ్ పాయింట్కి, వ్యతిరేక ఓటు చేయాలనివ్వబోము అనే పాయింట్కి? వ్యతిరేక ఓటుని దాని మీద ఫైట్ చేస్తాం, ఫైట్ చేస్తున్నాం మేము. ఇప్పుడు ఎవరు ఫైట్ చేయడం లేదండి మేము తప్ప. సరే పోనీ, అదే పోనీ అని కాదు, అది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఓకే ఒప్పుకున్నా నేను, మీరు దాన్ని ఫైట్ చేసిన తర్వాత, ఈ రన్నింగ్ వచ్చిన తర్వాత మాట్లాడుకుందాం తప్పకుండా. ఇంకో సంవత్సరం ఉంటుంది, అప్పుడు ఏం చేద్దాం? నెక్స్ట్ ఇయర్ ఇంకా ఉంది కదా, 24 కదా. అప్పుడు దాకా మమ్మల్ని కొద్దిగా మేము ఈ రాష్ట్రంలో జరిగే అవినీతి, కుటుంబ వ్యవహారాల మీద గట్టిగా ఫైట్ చేయండి. అభివృద్ధి అనే దాని మీద ప్రజల దగ్గరికి వెళ్ళనివ్వండి. ఒకటి, భారతీయ జనతా పార్టీ మీద నమ్మకం కలగాలి ప్రజలకి. ఈ పార్టీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఓటు బ్యాంక్ మీది కాదని మీకు క్లారిటీ ఉంది కదా, 100%. ఓకే, అక్కడ పెడదాం. సో జగన్ మద్దతుదారులను పక్కన పెట్టేసేయండి. జగన్ వ్యతిరేకించే వాళ్ళందరిలోనే కదా మీరు పిక్కోవాల్సిందో, లాక్కోవాల్సిందో, లేకపోతే వాళ్ళలో దూరాల్సిందో. కరెక్ట్గా లాక్కోవాలి, చెప్తా ఏదైనా చేసుకోవాలి. లాక్కోవాలా, అర్ధ రూపాయి లాక్కోవాలి, రూపాయి రూపాయి లాక్కోండి, నాదేం పోయింది. కానీ అట్లా కాదండి, చెప్తా ఈ మధ్యన అడ్డబడకూడదు అంటున్నా, చెప్తాను నేను చెప్పనండి, చెప్పండి. సో అది అక్కడ ఎంత లాక్కోవాలనుకున్నా ఫస్ట్ మీ మీద నమ్మకం కలగాలి. ఎస్, అంటే ఇప్పుడు అమరావతి విషయం కానీ, పోలవరం విషయం కానీ, విశాఖ స్టీల్ ప్లాంట్ విషయం కానీ, మిగతా విషయాల్లో స్పష్టత లేదు. మాకు మనకు అన్యాయం చేస్తుంది స్టేటస్ అనేది, అది ఒక మీనింగ్లెస్ అది. కానీ దాని మీద ఉంది ఇంకా కొంత, అది స్టిల్ ఇట్ ఈజ్ అలైవ్. సో దాని బదులు ఏంటంటే ఇంకో ప్యాకేజ్ వస్తే ఇది వస్తుంది, ఇది వస్తుందని మళ్ళీ మీరు చెప్పుకోగలిగితే ఏంటంటే బలంగా చెప్పి ప్రచారం చేస్తే జనం నమ్ముతారు, కనీసం ఏదన్నా తెచ్చి సావండరా అంటారు. అది వేరే విషయం, అది మీ చేతిలో ఉంటుంది. నాకు మేము చేసుకోవాలి, చేసుకోవాలి. ఇది ఈ నమ్మకం కలిగితేనే మీకు అక్కడ ఎంట్రీ ఉంటుంది. కరెక్ట్, ఈ నాలుగు అంశాలు మీరు న్యూట్రల్ చేసుకోవాలి అని నేను చెప్పదలుచుకో అని మీరు చెప్పారు. ఎస్, కరెక్ట్ అండి, మీరు చెప్పింది. అది న్యూట్రల్, మీతో 100% నేను ఏకీభవిస్తూ. న్యూట్రల్ అంటే నమ్మకం, మా మీద నమ్మకం కలిగించే ప్రయత్నం. మీరు చెప్పిన రైల్వే జోన్కి శంకుస్థాపన చేయాలి, మేము రైల్వే జోన్కి శంకుస్థాపన చేయాలి, డిపిఆర్ తయారవుతుంది, స్టీల్ ప్లాంట్ విషయం, దాన్ని ఈవేళ డైరీలు ఎప్పుడు అమ్మేశారు, స్పిన్నింగ్ మిల్లు ఎప్పుడు అమ్మేశారు, షుగర్ ఫ్యాక్టరీలు ఈవేటకి కూడా అమ్మేస్తున్నారు. ఆర్టీసీ బస్సుల్లో 13,000 ప్రైవేటు బస్సులు ఉన్నాయి. ఇప్పుడు జనుకొని అమ్మేయడానికి జగన్మోహన్ రెడ్డి సిద్ధంగా ఉన్నాడు. కానీ మీరు ఎప్పుడు అంటారు, మమ్మల్ని అంటారు దీని అట్లా కదా, దీన్ని మీరు ఒకసారి జనుకోని ఫస్ట్ హైలైట్ చేసింది మేము. మీరే సార్, నేనేమంటానంటే ఇన్ని ఏళ్ళు చేస్తున్నారు కదా, కానీ ఒక స్టీల్ ప్లాంట్ విషయం మాతో పాటు ఇవన్నీ హైలైట్ చేయండి. స్టీల్ ప్లాంట్ ఇప్పటివరకు అమ్మలేదు, స్టీల్ ప్లాంట్ని ఇప్పటివరకు నష్టాల్లో ఉన్నది. మొన్న బడ్జెట్లో కూడా 9,000 కోట్లు పెట్టాం, జగన్ 2 కోట్లు కూడా ఇవ్వడం లేదు. ఎక్కడికక్కడ అమ్మేస్తున్నాడు, చిత్తూరులో కూడా అమ్మేస్తున్నాడు, షుగర్ ఫ్యాక్టరీలు మూతపడిపోయినా అమ్మేస్తున్నారు వాళ్ళు. కరెక్టే, ఇప్పుడు ఏంటంటే అవన్నీ కరెక్టే, కానీ మేము ఇంకా చేయని దాన్ని కరెక్ట్ అని అనలే. కాదండి, వినండి అయ్యా, ఇది మేము చేసిన దాని వల్ల కాదు, కారణాలు ఏమైనా కానీ కమ్యూనిస్ట్ వాళ్ళు చేస్తారు, ఇంకొకళ్ళు చేస్తారు, ఇంకొకళ్ళు చేస్తారు. కమ్యూనిస్టులు ఎంత అండి, వాళ్ళ ప్రాణం ఎంత అక్కడ, ఎవరి ప్రాణమైనా చెప్తాను నేను. ఒక్క విషయం చెప్పండి, చెప్పండి. ఏమవుతాయి అంటే ఒక దానితో ఎప్పుడు అవ్వ రాదండి. ఒక పార్టీ మీద ఒక అభిప్రాయం పాజిటివ్ కానీ నెగిటివ్ కానీ, కొన్ని సంఘటనల సమూహమే దాని పరిణామాలన్నీ క్యాస్కేడింగ్ ఎఫెక్ట్లోకి వస్తే అప్పుడు అవుతుంది కదా. సో అట్లా ఒకటి అమరావతి దగ్గర నుంచి కొంచెం ఢిల్లీ డ్యాలీగా చేయటం వల్ల ఏమైందంటే ఇట్లా బీజేపీ మీద కొంచెం ఏంటో కొంచెం దాన్ని న్యూట్రల్ చేసుకోవాల్సిన బాధ్యత మాది. నేను అనేది అదే, నేను అది జరగనప్పుడు, ఇప్పుడు నాకు ఇప్పుడు సపోజ్ నేను బీజేపీకి ఓటేయాలి కాదు సార్, దాంట్లో వాస్తవాలు లేవు. మీరు ఓటేయాలంటే మిమ్మల్ని కన్వెన్స్ చేయాలి కదా, కదా అంతే కదా. దాంట్లో వాస్తవాలు లేనప్పుడు దాన్ని మేము కన్వీన్స్ చేసుకోవడానికి, మీకోసం చెప్తున్నా, మీకోసమే అమరావతి కట్టం అనుకోండి, కట్టం మీ సిద్ధాంతం అనుకోండి, మీకు జగన్ ఓట్లోకి వెళ్తారు మీరు, ఆ ఓటు మీకు రాదు. మేము అమరావతి కడతాం, కడతాము అంటాం వేరు. ఎస్, బీజేపీ అయితే మనకు నిలబడుతుంది, ఖచ్చితంగా నిలబడుతుంది. ఏమండి అని రాధాకృష్ణ గారు, రైతుల దగ్గరికి మేము వెళ్ళామండి, వాళ్ళకి ధైర్యం వచ్చింది అందరం కలిసి వెళ్ళిన తర్వాత.
తోల్దేస్తూ ఉన్నాం ప్రభుత్వాన్ని. ఇంకోసారి రైతు మెచ్చే చేస్తే వేలకోళం చేస్తున్నారా కూడా ఉంది, రైతులు కూడా ఉంది యాత్రలో. ఎక్కడ వాళ్ళని ఇబ్బంది పెట్టవలసిన అవసరం లేదు. వాళ్ళకి అప్పటి వరకు ఎక్కడ ఇవ్వనిచ్చేవారు కాదు, మేము దగ్గర ఉండి అన్నీ ఏర్పాటు చేసాం. అట్లా వాళ్ళెవరో ఒక ప్రాంతీయ పార్టీ ఒక వ్యక్తి ఆడే దాంట్లో ఎప్పుడు బీజేపీ పాము కాబోదు. బీజేపీ అంటే ఒక కమిట్మెంట్ తోటి చాలా చిన్న చిన్న పర్సనాలిటీస్ తోటి ఇవాళ ఇన్ని రాష్ట్రాల్లో మేము అధికారంలోకి వచ్చామంటే, చైనా లాంటి దేశాన్ని మనం కంట్రోల్ చేసుకుంటూ పెడుతున్నామంటే బీజేపీ గొప్ప కాదండి, ఈ దేశం యొక్క గొప్పదనం, ఈ రాష్ట్రం యొక్క గొప్పదనం గురించి ఈవేళ బీజేపీ వర్కౌట్ చేయవలసిన బాధ్యత 100% బీజేపీ మీద ఉంది. అందులో రెండో థాట్కి రెండో ఆలోచనకి తావు లేదని నా యొక్క విన్నపం. కరెక్టే, ఇప్పుడు దేశము బీజేపీ విధానాలు అదేమో పెద్ద సబ్జెక్టు అది. ఇప్పుడు ఇక్కడ ఇక్కడ ప్రస్తుతం ఎందుకంటే మీరు దానికి ఆథరైజ్డ్ కాదు, కాంపిటెంట్ కాదు, నేను ఇప్పుడు అది సందర్భం కాదు నాకు కూడా. మనకెంతసేపు ఏంటంటే మీరు ఇప్పుడు సోము వీర్రాజు అనే వ్యక్తి ఎలా ప్రస్థానం ప్రారంభమైంది, ఎలా ఇప్పుడు ఆ ఛాలెంజ్ని ఎలా ఫేస్ చేయబోతున్నారు, ఎలా దాన్ని ట్రాన్స్లేట్ చేసి విజయం వైపు తీసుకెళ్లగలదా, అంతవరకే. సో మీరు ఆర్ఎస్ఎస్ నేపథ్యం నుంచి వచ్చారు, చిన్న కుటుంబమే కదా మీది కూడా. ఎస్, 100% ఆర్థికంగా పెద్ద కాదు సార్. మీరు చిన్నప్పుడు ఎంత ఉండేది మీకు భూమి? ముగ్గురు పిల్లలా మీరు? నాకు ముగ్గురు పిల్లలు. మీ కాదు, మీరు మీరు నేనా? ముగ్గురు. మీకు అన్న చెల్లెలు? అదే అన్న అక్క. అక్క, ఓకే. మీరు ముగ్గురమే? చివరి వాళ్ళు. నేను చివరివాడిని. సో కష్టపడి ఎదిగిన వాళ్ళే. అవును సార్. మంచి చెడు అన్నీ తెలుసు కదా. సో ఆ తర్వాత ఆర్ఎస్ఎస్ నుంచి మెల్లిగా ఏబీవీపీ విద్యార్థి ఉద్యమాలు వాటిలో వచ్చి బీజేపీలో సెటిల్ అయిపోయారు. భావజాలం పరంగా మీరు బీజేపీకి మీకు విడదీయరాని బంధం ఉంది. మధ్యలో కూడా కోపం కూడా ఎక్కువే మీకు కదా. మీకు ఉంది కోపం? నాకు ఉంటుంది. నాకేముంది, నాది చెమట పక్క ఇలాగే ఉంటుంది. నేను నాదే తాటాకు మంట అంటారే, నాది కూడా అంతే. సో అందుకని ఏంటంటే అది ఉన్నా కానీ మీరు ఏంటంటే మాటలు రాజకీయాల్లో ఉన్నారు కదా మీరు. మేమేంటంటే ఏదన్నా మా గదుల్లోకి అయితే కదా, మా రూముల వరకే మా పరిమితం. పబ్లిక్ లైఫ్లో ఉండి కూడా ఏంటంటే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి, మాట తోలుతూ ఉంటారు. కానీ ఈ మధ్య చాలా జాగ్రత్తగా ఉంటున్నారు అండి. కొంచెం ఆఫ్ లేట్ అంటే మీకు మీరు రియలైజ్ అయ్యారా, ఎవరైనా చెప్పారా? ఎవరో లేదు, మీరు అన్నారు చూసారా, ఆ బ్యాక్గ్రౌండ్ బట్టి జాగ్రత్తగా ఉండాలి. అది అంతే. సో ఇప్పుడు ఏంటంటే ఈ సవాల్కి వచ్చేటప్పటికి ఏంటంటే జనరల్గా చాలామంది ఏమన్నారంటే ఈ కమిటెడ్ హార్డ్ కోర్ ఫెలో కదా, సోమవీర్రాజుకి ఇస్తే ఏమన్నా బీజేపీని లేపుతాడేమో బాగా అన్నారు. కానీ కారణం మీరు ఇందాక ప్రారంభంలో చెప్పినట్టు కోవిడా ఇంకోటా లేదా ఇవన్నీ ఒకదాని మీద ఒకటి ఇష్యూస్ వచ్చేసి అవతల పార్టీ వాళ్ళ వ్యూహాలు పై చేయి కావటం కానీ ఏదైనా కానీ మొత్తానికి బీజేపీ దగ్గర పెద్ద ఎదుగుదల అయితే లేదు ఆంధ్రప్రదేశ్లో. వాస్తవం మాట్లాడుకోవాలంటే ఇక ఇప్పటి నుంచి మీకు ఉన్నది రెండేళ్ళ టైం. అవును సార్. ఇంకా చెప్పాలంటే వన్ ఇయర్ ఆ తర్వాత చేసేది కూడా ఏముండదు. ఈ 1 ఇయర్లో మీ శక్తి యుక్తులు ఎంత అనేది ఇప్పుడు మీరు రుజువు చేసుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది. మీకు అవకాశం ఇస్తా ఉంటుందా లేకపోతే మీరు కొనసాగుతారా ఎలక్షన్ దాకా? పిసిసి అదే మన బీజేపీ మీరు ఆ మధ్యకాలంలో రాశారు 3 రోజుల్లో తీసేస్తారు. నేను రాశానా? మీ పేపర్లో నాకు ఐడియా లేదు, మీరు ఒకసారి కనుక్కోండి. ఓకే. కానీ రాసి మాత్రం 8 నెలలు అయింది. 8 నెలలు తీయలేదుగా. అందుకంటే ఎక్కువ చెప్పను, రెండు అందుకంటే ఎక్కువ చెప్పను దానికి రిప్లై. రెండోది ఏంటంటే ఇప్పుడు నేను వచ్చిన తర్వాత బీజేపీ పాడైపోయిందా? మొన్న 19కి మాకు ఇచ్చింది 0.89%. అవును. నేను దాని తర్వాత 19 తర్వాత నేను అపాయింట్ అయింది 1.5 ఇయర్ బ్యాక్. అవును. నాకున్న పీరియడ్ కూడా మీరు క్యాలిక్యులేట్ చేయండి. ఈ దీన్ని 5.6% తిరుపతిలో వచ్చింది. అది జనసేన కలిసి కదా బద్వేల్లో. ఎవరోటైతే బద్వేల్లో 14% తీసుకొచ్చాము. ఇప్పుడు నేను దీన్ని ఏమీ నాశనం చేశాను అంటే నేను ఏం పెంచలేకపోయాను. నాకున్న టైం ఏంటి మీకు ముందు చెప్పా సార్, ఈ 1.5 ఇయర్లో మనకు పడినటువంటి పరిస్థితి ఇది. నేను ఒకవైపున ఇవన్నీ చేసుకుంటూ బద్వేల్ ఎలక్షన్ కావచ్చు, అక్కడికి వెళ్ళి 6 నెలలు ఉన్నారు తిరుపతి వెళ్ళి, ఇవన్నీ పోతే ఎంపీటీసీ ఎలక్షన్స్ జెడ్పీటీసీ ఎలక్షన్స్ ఇవన్నీ పోతే మనకున్న టైం ఇప్పుడు ఆర్గనైజేషన్ మీద ఉద్యమాల మీద ప్రజా వ్యతిరేకత మీద. బద్వేలు
నిజంగా మేము ఒక రూపాయి ఖర్చు పెట్టలేదు. వాళ్ళు అతను సొంత జిల్లాది, వాళ్ళకి డబ్బులు ఖర్చు పెట్టి అన్నీ చేశారు. అది కాదు కానీ అందు దాంట్లో కూడా తమరికి నేను ఎందుకు చెప్తున్నా అంటే మొత్తం సిస్టమ్ని హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు వాళ్ళు. అయినా మనకు 14.6% ఓట్లు వచ్చినాయి. నా యొక్క స్ట్రాటజీ వేళ కనీసం ఒక సంఖ్య మీకు చెప్పు, దాంట్లో ఎలా వెళ్ళాలి అంటే మీరు గతం చెప్తున్నా 1% లోపు ఉన్నవాడు నేను. అవును, దాన్ని ఎంత పెట్టుకున్నారు, ఎక్కడికి తీసుకెళ్దామని దాన్ని మీకు చెప్పనన్నా. చెప్పరా? ఓకే. ఏ స్థితిలో ఎట్లా మనం వెళ్ళాలి? ఓకే, నాకంటూ ఒక యోజన ఉంది, దాని ప్రకారం వెళ్తాం. అది ఎప్పుడు ఎట్లా తెలుస్తుంది మీకు ఇంత పర్సంటేజ్కి వచ్చిందని? ఎందుకంటే ఇప్పుడు ఏదైనా బైలక్షన్ వస్తే తప్ప. అది మాకు ఇంటర్నల్గా మేము చేసే వర్క్ ఆధారంగా మా పార్టీకి అంటూ ఒక విధానపరమైనటువంటి ఆలోచనలు ఉంటాయి. ఇప్పుడు మీకు అది కూడా చెప్పవలసిన మేరకు చెప్తాం. ఓకే, ఇప్పుడు మేము మీరు అన్ని రాష్ట్రాల్లో ఇలా అధికారంలోకి వస్తున్నారు, ఇంకా కూడా కర్ణాటకలో రాలేకపోవడం అనేది ఒక సంవత్సరం అయ్యేదాకా కర్ణాటకలో గవర్నమెంట్ని ఏర్పాటు చేసాం. మోడీకి మాత్రం 25 ఎంపీ సీట్లు ఇచ్చారు. అవును, కానీ స్టేట్ గవర్నమెంట్ వచ్చేటప్పటికి కొద్దిగా ఇబ్బంది అవుతుంది. అంతే, ఇక్కడ డే బై డే స్ట్రెంగ్త్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఇంక్లూడింగ్ కర్ణాటకలో ఉంది. ఒక్క సీట్ రాకపోయినా కేరళలో 17% ఓట్లకు వచ్చాం. 17% ఓట్లకు వచ్చాం. ఇక్కడ ఈ 1% బిలో నుంచి దీన్ని చేయడానికి ఒక స్ట్రాటజీ బీజేపీకి విధానపరంగా ఉందండి. ఓకే, ఆ విధానపరంలో వచ్చినటువంటి ఓట్లు మనవా కాదా అనేది పక్కకు పెడితే మేము ఎక్కడ ఏ విధంగా కాన్సన్ట్రేట్ చేయాలి, ఎక్కడ మన సిస్టమ్ ద్వారా దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి, ఏ సందర్భంలో ఎలా ఉద్యమం చేయాలి, ఏ సందర్భంలో ప్రజల్లో ఉన్న మీరు చెప్పిన భావాన్ని మనం న్యూట్రలైజ్ చేసుకోవాలి, దీని మీద మనకున్న టైంలో మనం ముందుకు వెళ్ళవలసినటువంటి ప్రణాళికని చాలా సిస్టమేటిక్గా యోజన చేస్తున్నాం సార్. ఓకే, గుడ్. పవన్ కళ్యాణ్ విషయంలో మీకు ఒకసారి ప్రైమ్ మినిస్టర్ ఏదో చాలా కేర్ తీసుకోండి, ఇతను మనకి చాలా ముఖ్యం అని చెప్పి అన్నట్టు కదా, కరెక్టేనా? మీరు కూడా తర్వాత ఏంటంటే ఏదో ఒక సందర్భంలో పవన్ కళ్యాణ్ మన ముఖ్యమంత్రికి కాబోయే మన అధిపతి అధిపతి అన్నాను. ఏమని అధిపతి అంతే, అంతకు మించి ఇంక వివరించను. ముఖ్యమంత్రి అనలా, అధిపతి అన్నారు. ఏమన్నారనేది కూడా నేను వివరణ ఇవ్వను. ఆ మాట ఎందుకు అన్నారనే దానికి ఒక అర్థం ఉంటుంది. ఓకే, అంతకు మించి ఇంక నేను ఎక్స్ప్లెయిన్ చేయను. సరే, రాష్ట్రానికి అధిపతి అంటే ముఖ్యమంత్రి కదా అని మీరు ఏదైనా అనుకోండి. సరే, ఓకే, దళపతి ఏదో ఒకటి ఏదో ఒకటి అని అన్నారు మీరు. అది దాని గురించి కాదు, నేను అది అన్నందుకు నాకేం ఆక్షేపణ కాదు. నేను అన్నది ఏంటంటే, ఇప్పుడు మిమ్మల్ని ఎన్నుకున్న పార్టీ అధ్యక్షుడిగా పెట్టే విషయంలో కానీ, తర్వాత మీరు ఆ తర్వాత చిరంజీవి సోదరులను కలవటం కానీ, పవన్ కళ్యాణ్తో కలవటం ఎక్కువగా బాగా ఇంటిమేసీ డెవలప్ చేసుకున్నారు. దీంతో ఏంటంటే మళ్ళీ ఆ తర్వాత మధ్యలో ముద్రగడ పద్మనాభం దగ్గరికి వెళ్ళి అతన్ని పార్టీలోకి తీసుకురావడానికి ప్రయత్నం చేశారు, కానీ అది అయినట్టు లేదు. నాకు అవుతుందా రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే కాదు సార్. ఈవేళ కూడా 151 ఉన్నవాళ్ళు కూడా నెహ్రూ గారి అబ్బాయిని అక్కడ పెట్టుకుంటారు విజయవాడలో. అవునా కదా, విజయవాడలో నెహ్రూ గారి అబ్బాయిని వాళ్ళ పక్కన పెట్టుకుంటారు, వెళ్తారా లేదా? తెలుగుదేశం ఇప్పటికి కూడా మా పార్టీలో ఉన్నవాళ్ళు కొంతమందితో మాట్లాడుతూ ఉంటారు. ఇట్లా రాజకీయాల్లో ఇవన్నీ సాధం, వాడి దగ్గరికి వెళ్తే అయ్యిందా లేదా, వీడి దగ్గరికి వెళ్తే అయ్యిందా లేదా, ఇవన్నీ ఇవే కాదు, బీసీ లీడర్స్ని అనేక మంది యోజన చేస్తాం. అన్ని యాంగిల్స్ నుంచి ఒక సిస్టమ్ మీద ఎవరు రాజకీయాల్లో ఆధారపడి ఉండరు సార్, మీకు తెలియని విషయం కాదు. కరెక్టే, సర్వస్పర్శి సర్వవ్యాప్తి. డిఎన్టీ వాళ్ళు కూడా బీజేపీ టచ్ చేస్తుంది. డిఎన్టీ అంటే పోసలవాళ్ళు, ఉప్పరవాళ్ళు, మందులు వాళ్ళు, వీళ్ళ దగ్గర కూడా భారతీయ జనతా పార్టీ వెళుతుంది. ఆంధ్ర రాష్ట్రంలో ఎందుకు సెంటర్ నుంచి గైడెన్స్ ఉంటుంది, ఆ విధంగా ఏ సెక్షన్ని టచ్ చేయనటువంటి విధానం. అట్లా కాదు, ఇక్కడ ఏంటంటే ఎందుకన్నానంటే, జనరల్గా ఆంధ్రప్రదేశ్లో ఒక ప్రధానమైన కమ్యూనిటీ కాపులు, బలమైన కమ్యూనిటీ, నంబర్ వైజ్ వాళ్ళు ఎక్కువ మిగతా అందరితో పోలిస్తే. ఎస్సీస్ కంటే ఎక్కువ కదా, బీసీస్ 51% కాదు, ఎస్సీస్ కంటే ఎక్కువ కదా. సింగిల్ లార్జెస్ట్ కమ్యూనిటీ నేను చెప్పేది, బీసీలు అంటే మరి చాలామంది కలుస్తారు కదా, అలా కాదు, సింగిల్ లార్జెస్ట్ కమ్యూనిటీ. ఎస్,
సో ఆ కమ్యూనిటీకి అధికారం అంటే ముఖ్యమంత్రి పదవి రాలేదనే ఒక వెలితి అయితే ఖచ్చితంగా ఉంది. దాన్ని ఈ రూపంలో పూరించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ యోచించింది అని అన్నారు అప్పట్లో. కరెక్ట్ అన్నది అంటే సహజంగా రాజకీయాల్లో బీసీని వదులుకోకూడదు, కాపుల్ని వదులుకోకూడదు, రెండు బ్యాలెన్స్గా వెళ్ళాలంటారు. అంతే కదా, ఓకే 100%. ఈవేళ ఈ రెండు సెక్షన్స్ కూడా యాస్పిరేట్ కమ్యూనిటీసే. ఎవరు వాళ్ళకి న్యాయం జరగలేదు. అదే నేను అనేది, వాళ్ళకి న్యాయం జరగలేదు. నిన్న మా సుజినా చౌదరి గారు బీసీస్కి ఈ రాష్ట్రంలో సరైనటువంటి స్థానం లేదు అనేది అన్నారు ఆయన. వెంటనే విజయవాడలో మనం మీటింగ్ ఆర్గనైజ్ చేద్దామండి, దీని మీద మీరు మాట్లాడాలని చెప్పాను. కాబట్టి సర్వవ్యాపి, సర్వస్పర్శి, సర్వవ్యాపి, ప్రతి సెక్షన్ మీద మనం వెళ్ళాలి. ఇది ఇది ప్రాంతీయ పార్టీ కాదండి, అట్లా దాంట్లో ఒక అర్థం ఉండి చెప్తున్నాను, మీకు తెలియదు. నేను అనేది ఏంటంటే, ఇప్పుడు సర్వవ్యాపి, సర్వస్పర్శి అని అన్నారే, ఇది మీరు ఉత్తరాదించి అరువు తెచ్చుకునే పదాలు. ఇవి ఇప్పుడు కూడా అక్కడ కాదు కదా, అంటే మేము అలాగే ఆలోచించాలి. కాదు కాదండి, మేము అలాగే నేను చెప్పనివ్వండి, చెప్పండి. దాన్ని ఏంటంటే, దాన్ని మన తెలుగులోకి మనకి ఆకట్టుకునే పద పదకట్టులు ఉపయోగించుకోండి అంటున్నా. దాన్ని అందుకునే నేనన్నాను, పూసల వాళ్ళు, మందులు వాళ్ళు, అది దొమ్మర వాళ్ళు, అట్లా మీరు మన మన పదాలు అంటే మీకు చెప్తున్నా. అందుకే మొన్న ఒక పెద్ద మీటింగ్ పెట్టాం అనకాపల్లిలో, డిఎన్టీ సమావేశం. ఇది వేరే పార్టీలు పెట్టండి, 5,000 మంది హరిదాసులు, 5,000 మంది 150 మంది దొమ్మరు వాళ్ళు మనం చేసే విద్యలు అవన్నీ ప్రదర్శించారు. ఇలా వేరియస్ సెక్షన్స్ తీసుకొచ్చాం. సో దానికి అది మీకు చెప్పాను. అదే సైలెంట్గా వర్క్ చేసుకుంటున్నాం అంటారు మీరు ఇప్పుడు ప్రస్తుతానికి. అవును సార్, అందుకునే అవన్నీ మీకు చెప్పను సార్ అంటున్నాను. సరే మీరు మీరు సక్సెస్ అయితే సంతోషపడతా. అలాగే రాష్ట్రం కోసం నేను వ్యక్తిగా మాత్రం మాట్లాడుతున్నాను. మీకు ఏదైతే కాన్సెప్ట్ ఉందో అభివృద్ధి మీద, నాకు అదే ఆలోచనతో. జగన్ అధికారంలో ఉన్నాడా, చంద్రబాబు అధికారంలో ఉన్నాడా, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి జరగాలి, బీజేపీ అధికారంలో వస్తుందా, పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవుతాడా, నాకు అనవసరం. ఆ రాష్ట్రం ఏడవకుండా ఉంటే చాలు. దాన్ని నవ్వించే ఏర్పాటు, సంతోషపెట్టే ఏర్పాటు మీది నాది. ప్రధాన బాధ్యత మీది, మీకు సహకరించమంటే నేను సహకరిస్తా, నేను కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. ఓకేనండి, నమస్తే.